Super. Fantastic. దగ్గరండి. టెరిఫిక్ కదా అని చూసాడండి. ఇక్కడ కూర్చున్నాం, ఇంకా టైం ఉంది. టికెట్ జాగ్రత్త నాన్న, మీకు రాత్రి బస్సు వెళ్ళిపోతుంది, మీరు బయలుదేరండి. పర్లేదమ్మా, నేను పంపించే వెళ్తాను. అది కొంచెం తీసి లోపల పెడతావా? చూడు బాబు. చూశానండి, చక్కగా ఉంది. ఈ అమ్మాయి నా కూతురు. ఓహో, నువ్వు ఎక్కడ దాకా పెడుతున్నావు? హైదరాబాద్. మా అమ్మాయి కూడా హైదరాబాద్ దాకా పెడుతుంది. నువ్వు తోడుగా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది, ఉంటావా? నాన్న, నేనేమన్నా చిన్నపిల్లనా? నాకు మాత్రం తెలీదా? ఎవరికి చెప్తున్నారేంటి? నా భయం నాకు ఉంటుంది కదమ్మా. సరే సరే, మీరు వెళ్ళండి. అలాగే, జాగ్రత్త బాబు, జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. వాయించకుండానే సౌండ్ వస్తుంది కడుపులో. నేను హైదరాబాద్ కు ఫోన్ చేయాలి, ఈ సూట్ కేసు కొంచెం చూస్తుండండి. ఇప్పుడు ఎప్పుడు అడగకూడదు, అప్పుడు అడిగే వెళ్తే. అమ్మో మామ, నువ్వు ఎక్కడే కూర్చో, టికెట్ తీసుకొస్తా. చూడు పెద్దనా, నేను ఇప్పుడే వస్తాను బాత్రూమ్ కి. ఈ రెండు సూట్ కేసులు చూస్తున్నాను. ఏం చెప్పాడో ఏందో, ఏమి వినపడలా. మామ మామ, బస్సు బయలుదేరుతుంది, త్వరగా రా. ఎంతసేపు తిరిగినా ఒక పర్సు కూడా దొరకలేదు. ఒకేసారి రెండు సూట్ కేసులు. థ్యాంక్ యూ మై గాడ్, థ్యాంక్ యూ. ఇంకెందుకు లేట్ చూసుకో. అమ్మయ్యా, ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా నా సూట్ కేసు. నా సూట్ కేసు అది, ఆ పెద్ద పెట్టుకెళ్ళిపోయాడా? అయిపో, నా సూట్ కేసు, నా సూట్ కేసు, నా ఫైల్స్, బట్టలు దాంట్లో ఉన్నాయి. సార్, ఇక్కడ పోలీస్ ఎక్కుంటాను సార్. షాప్ అయినా, నా సూట్ కేసు బ్లాక్ కలర్ లో ఉంటుంది, చూసారా? ఏమండి నా సూట్ కేసు? నా సూట్ కేసు ఎక్కడ? అయ్యో, మీ సూట్ కేసు నా సూట్ కేసు ఒక పెద్ద కప్పు చెప్పి నేను ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళానండి, తిరిగి వచ్చి చూసేసరికి సూట్ కేసు లేదు, పెద్ద అయినా లేడు. చూస్తానండి, నాకు అర్జెంట్. చూసారా? ఎప్పటికైనా అర్థమైందా మీరు పొరపాటు పడ్డారని? అర్థమైంది. మీలాంటి చేత కాని వాళ్ళకి అప్పు చెప్పకూడదని. సుంచంత ఉంది, కంచులా మాట్లాడుతుంది. హలో, ఏంటి ఇక్కడే కూర్చుంటారా? వేరే ఎక్కడన్నా కూర్చోవచ్చుగా. నేను అక్కడ కూర్చోనండి, నా సీట్ నెంబర్ 1. అది మీరు ఇక్కడ కూర్చోండి. వండర్ఫుల్, ఐ లైక్ దిస్ సాంగ్. గోరంక గూటికే చేరవే చిలక. ఏయ్, ఆ రేడియో కట్టేవయ్యా. మీ నాన్నగారు మిమ్మల్ని హైదరాబాద్ వెళ్ళే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోమని నా చేతిలో పెట్టారు. ఇంతకీ మీ పేరేంటి? హేమామాలిని. ఓహో, నా పేరు ధర్మేంద్ర. వెటకారాలు వద్దు. అరే, మీరు స్టార్ట్ చేశారు కదా అని నేను కంటిన్యూ చేస్తున్నా. మీరు ఫినిష్ చేయండి, నేను అసలే మామూలు ఆడదాని కాదు. నేను మామూలు మగాని కాదండి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా జాయిన్ అవడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. సబ్ ఇన్స్పెక్టర్? ఏంటి, షాక్ అయ్యారా? నాకెందుకు షాక్, నేను జాయింట్ కలెక్టర్ గా జాయిన్ అవడానికి వెళ్తున్నాను. గుద్దుకుందా? మీరు గుద్దును గుద్దును ముందు ఇది ఎంతలేండి. కూర్చోండి కూర్చోండి. వద్దులేండి, మీకు ఎస్కార్ట్ గా వచ్చాను అనుకుంటాను. నిలబడి ఇలా మీద పడ్డం కంటే కూర్చోడం బెటర్, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. రేడియేటర్లో నీళ్ళు పోయిండ్రా. మేడం, మీరు బోర్ ఫీల్ అవుతున్నట్టున్నారు, నేను మౌతార్గం చాలా బాగా వాయిస్తాను,
వాయించమంటారా? విన్నానులేండి బస్ స్టాండ్ లో. ఎలా ఉందండి? శవాన్ని తీసుకెళ్లేటప్పుడు వాయిస్తారే అలా ఉంది. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఏంటండి? నాకు తగలకుండా నాతో వాక్కుండా హైదరాబాద్ వరకు సైలెంట్ గా ఉండండి. ఇది కలెక్టర్ గా నా ఆర్డర్. నోరెత్తితే ఒట్టు. నిద్రలో కలెక్టర్ గారి మీద ఎక్కడ పడతానో అని అతి జాగ్రత్త పాటించాను. మెదట్టేసింది. మేడం, ప్రయాణంలో నా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే క్షమించండి. మెడ పట్టేసింది, లేకపోతే ఉంగి ఉంగి దన్నం పెట్టేవాడిని. ఓకే ఓకే. కలెక్టర్ గారికి కారు రాలేదండి? అది నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చు. ఓహో, మీకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం అనుకుంటా. కరెక్ట్. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? బంగ్లా. ఓ బంగ్లా. ఇదిగో కలెక్టర్ గారిని కలెక్టర్ గారి బంగ్లాలో డ్రాప్ చేయి. జీ సార్. రండి మేడం, కూర్చోండి. ఉంటాను మేడం, ఉంటానండి. ఇదిగో ఆటో అబ్బాయి, చూడు అచ్చాచేలావు. చచ్చా, ఆటో వరకు డబ్బులు కూడా ఇచ్చుంటే ఆవిడ మెచ్చుకునేది. నా పర్సు, పర్సు పోయింది. అరే మేడం, వచ్చేసింది. కలెక్టర్ని అనగానే చేతులు కట్టుకుని మరీ నిలబడిపోయాడే. జర్నీలో నాకు తగలకుండా దాన్ని తను విండో కేసు కట్టేసుకున్నాడు. పాపం కదే. నువ్వొకదాన్వి, మగాళ్ళ విషయంలో పాపం అనకూడదు. ఇంతకీ నేను రూమ్ ఎక్కడ చూసుకోలే? ఏం చేద్దాం, ఈ హాస్టల్ పడగొట్టి కాంప్లెక్స్ కడతారట. అందరినీ రూమ్స్ ఖాళీ చేయమన్నారు. మరి నీ సంగతి? నా సంగతి అంటావా? ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. అతను ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను. నువ్వే రూమ్ చూసుకోవాలి. ఇంతకీ నీ వుడ్ బి ఏం చేస్తాడే? సాఫ్ట్వేర్ ఇంజనీర్, టొయోటా కార్ కూడా ఉంది. ఇంత మంచి ఛాన్స్ రాదని ఓకే చెప్పేశాను. యు సిల్లీ గర్ల్. అమ్మో, ఈడొచ్చేతనాడేటి? ఈడికి ఉద్యోగం వచ్చే లోపల నా ఇల్లుని కాకావట్లు చేస్తాడేమో. తమ్ముడు అన్నయ్య, తమ్ముడు దూరపు చుట్టన్నయ్యా, నేనంటే నీకు ఎంత ఇష్టం అన్నయ్య. ఇదేంటన్నయ్య పేస్ట్ లేకుండా బ్రష్ చేసుకుంటున్నావు? ఏదో పేస్ట్ దేవుందిరా, ఎంత ఇష్టం మెసేదే కదా. నీలో ఇంకా మార్పు రాలేదన్నమాట. ఈ బ్రష్ కూడా నాది కదా, పక్కింటోడు. ఆయన ఈ కన్ఫ్యూజన్ లో నీకెందుకు లోపల? నమస్తే మేడం. మేడం, మేడం, మీరు ఇవ్వడం జరిగింది మేడం. నీ పనులు ఏది పట్టించుకో, వెళ్ళి పని చేసుకో. నువ్వు పట్టించుకో, కానీ స్టాఫ్ అంతా నిన్నే పనిమాని చూస్తుంటారు. సారీ సార్. సారీ కాదు, సారీ, సర్దుకో. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్ కాదు మన కస్టమర్స్ కి. ఆ క్యాప్షన్ ఏంటి అలా రాసావు నువ్వు? శివ బిల్డర్స్ వారి ఫ్లాట్ కొనండి, చూడడానికి బయట నుంచి అందంగా ఉంటాయి. అంటే లోపల చాలా చెత్తగా ఉంటాయా? ఆడవాళ్ళ వెనకాల సొల్లు కరుచుకుంటూ తిరగడం కాదు, సరిగ్గా రాయటం నేర్చుకో. క్యాప్షన్స్ అలా రాస్తే ఎవరు కొంటారు? రజని, నువ్వు లోపలికి రా, విప్పులంగా మాట్లాడుకోవాలి. టంగ్ స్లిప్, విపులంగా మాట్లాడుకోవాలి. వీడు కావాలనే టంగ్ స్లిప్ అవుతున్నాడు అన్న డౌట్ మా నాయనమ్మ అప్పుడే చెప్పింది, ఆలోచించి మాట్లాడరా అని. నేనేమో మాట్లాడేసాక ఆలోచిస్తాను. చచ్చా. రే యాదగిరి, ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని లోపల పంపించు. ఇక్కడ కూర్చున్న దాంట్లో కిరణ్ ఎవరు? నేనే. దా లోపలికి వెళ్ళి నీ కిస్మత్ పరీక్షించుకో. ఎక్స్క్యూజ్ మీ, అందరి చేతుల్లోనూ కవర్స్ ఉన్నాయండి. రికమెండేషన్ లెటర్స్ అండి. రికమెండేషన్ లెటర్స్? ఎవరివి? నాకైతే మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఎమ్మెల్యేనా? ఈ బోర్డు ఉద్యోగానిక పీటీ. హలో, ఆ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్నా చూడండి, అతని దగ్గర మన మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి రికమెండేషన్ లెటర్ ఉంది. పివి నరసింహరావు గారా? ఆయన లేరు కదా. ఆయన ఉన్నప్పుడు తీసుకున్నారండి. ఇంకా నాకు ఈ ఉద్యోగం వచ్చినట్టే. ఈ ముక్క ముందే తెరిస్తే ఎవరికాలన్నా పట్టుకునేవాడిని. కలెక్టర్ గారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ టైంకి వచ్చింది ఇవి. నమస్తే జాయింట్ కలెక్టర్ గారు, నేనండి. బస్ స్టాండ్ సూట్ కేసు బస్సులో మీతో జర్నీ చేశానే. సబ్ ఇన్స్పెక్టర్ గుర్తొచ్చారు, చెప్పండి. మీరు నన్ను క్షమించాలండి. ఏ? నిన్న బిర్యానీ తిని నా నాలిక తప్పుగా మాట్లాడింది. అంటే? నేను ఇన్స్పెక్టర్ అని చెప్పాను కదా, శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా కాదు. మరి? నేను నిరుద్యోగినండి. మీరు దయతలిచారంటే ఒక గంటలో ఉద్యోగస్తుని అయిపోతాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ శివా బిల్డర్స్ లో చిన్న ఉద్యోగం కోసం నేను అప్లై చేశానండి. మీరు కలెక్టర్ కదా, రికమెండ్ చేశారంటే నేను వద్దన్నా కూడా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తారండి. నిజంగానే కలెక్టర్ అనుకుంటున్నాడు, ఏం చేయాలి? మేడం, ఏంటండి ఆలోచిస్తున్నారు? ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఇంతేనా? మీరు వెళ్ళండి, నేను చెప్తాను కదా. నిజంగా చెప్తారు కదా? ప్రామిస్. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఉద్యోగం వచ్చేసింది.
Max, this is my biodata. Yenu kurchuntanu. Thank you. Enda ya? Nu entry kochava ni intlo kochava. Arkona kochuna vedi. Adi kurchodaniki devana nemali simhasanam. After all tokalo chakka kurchi. This is too much. Nu okka mukka maatladanadi 3 match avutundi. Inga interview start cheyana? What? Yes. Naaku time ledu. Just 3 prashnalu adugutanu. Questions nu adigithe answers nen cheppala. Lakapothe neeke problem. Enti Bombay anna techava? దానికన్నా పవర్ఫుల్. ముందు ఇంటర్వ్యూ కంప్లీట్ కానివ్వండి. ఇదేదో వెరైటీగా ఉంది. వెయిట్ ఎ మినిట్. ఐఎమ్ రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. Yes. దీని ఆన్సర్ నీకు తప్ప ప్రపంచంలో అందరికీ తెలుసు. అంత వేదమనా? కరెక్ట్. మీ చేతిలో అగ్గి పెట్టుంది, టేబుల్ మీద కొవ్వొత్తుంది, అర్ధరాత్రి పూట ఫైల్లో మీరు ఏదో రాసుకుంటున్నారు, సడన్ గా కరెంటు పోయింది. మీరు ముందుగా దేన్ని వెలిగిస్తారు? వెరీ సింపుల్, కొవ్వొత్తు వెలిగిస్తాను. ఇక్కడే మీరు పప్పులో చెయ్యెట్టారు. ముందుగా అగ్గి పొల వెలిగిస్తారు. అవును కదా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2. మనుషుల కన్నా జంతువుల కళ్ళు బాగా పనిచేస్తాయని ఎలా చెప్పగలవు? వాటికి రాత్రుళ్ళు కళ్ళు బాగా మెరుస్తాయి కాబట్టి. తొక్కలు తలెట్టావు. వాటికి మనలాగా కళ్ళజోడు లేదు కాబట్టి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది ఇంగ్లీషు కు సంబంధించింది. ఏబిసిడిలు ఎన్ని? లాంగ్వేజ్ లో నేను పిహెచ్డి చేశా. ఏబిసిడిలు మొత్తం కలిపితే 26. నాకు 6 కూడా తెలుసు. 56 ముంతలో మూతెట్టావు. ఎందుకని? ఏబిసిడిలు 4, ఆలు 2. మీరు గడగడా మంచినీళ్ళు తాగుతున్నారంటే ఓడిపోయినట్టు, నేను తాగట్లేదు కాబట్టి నగ్గినట్టు, మీరు నాకు ఉద్యోగం ఇచ్చేసినట్టే. ఏంటి పిహెచ్డి చేశానంటే ఏదో పెట్టాను అనుకున్నావా? ఇందాక బాంబు కంటే పవర్ఫుల్ ఏదో తెచ్చానన్నావు. ఏంటది? నన్ను రికమెండ్ చేయడానికి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, బయట కూర్చున్నారు. జాయింట్ కలెక్టర్ గారా? నేను కూడా ఉద్యోగానికి వచ్చాను సార్. ఐ పద్మావతి. ఇదిగోండి సార్ నా సర్టిఫికెట్స్. ఏంటి మేడం, మీరే కదా జాయింట్ కలెక్టర్ అని చెప్పారు. నేను ఎప్పుడు అన్నాను? ఇతనికి ఏమన్నా పిచ్చా సార్? ఏమన్నా పిచ్చాడే, నన్నే ఇంటర్వ్యూ చేశాడు. సార్, ఈ ఇంటర్వ్యూలో నేను నగ్గాను, మీరు ఓడిపోయారు. ఏదో బుద్ధి గట్టి తిరిగా. సార్, మీరే కనుక నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నా ఫ్యామిలీలో అందరూ పురుగుల మందు తాగి చేస్తారా? కాదు, నా చేత తాగిన చంపేస్తారు. శని దరిద్రం వదులు. ఇదో చూడు సార్, చిన్నప్పటి నుంచి అన్నిట్లోనూ ఫస్ట్ చూడండి. ఎల్కేజీలో కూడా నేనే ఫస్ట్ సార్. అన్నింటిలోనూ ఫస్టే, బిహేవియర్ లోనే వరస్ట్. ఎందుకలా? యాదగిరి లోపలికి రా. మొత్తానికి మీ వ్యవహారం బాగున్నాయా? బోత్ ఆర్ సెలెక్టెడ్. యాదగిరి సార్, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మన స్టాఫ్ కి పరిచయం చేయి. గట్లే సార్, రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అడిగిపోయింది, ఇస్త్రీ చేయించి తీసుకోమంటారా? నేను ఒప్పుకోను. ఎంతో మంది ఆడవాళ్ళని చూశాను కానీ మీలాగా జీవితాలతో చలగటబడి ఆడవాళ్ళని చూడలేదు. చెప్పాగా, నేను మామూలు ఆడదాని కాదని. అరే ఏం చేసింది సార్? చెప్పడానికి అదేమన్నా సింగిల్ ఎపిసోడా? డైలీ సీరియల్ అంత ఉంది, ఇక్కడ ఉంటానుగా, తర్వాత చెప్తాను. ఇదిగో అందరి నుండి ఈ ఆట నుంచి మన ఆఫీస్ లో ఈ మేడం ఈ సార్ కొత్తగా జాయిన్ అయినరు. ఐమ్ రావు, విలాస్ రావు. ఈమె పేరు రజని. ఆఫీసులు తక్కువ, డ్రీమ్స్ ఎక్కువ. హాయ్ రేమో. ఏం సార్ ఉద్యోగం వచ్చింది? దావతియరా? దావత్ ఇవ్వచ్చు, కానీ బస్సులో నా పర్స్ ఎవరో కొట్టేశారు. బస్సులో పక్కన ఎవరు కూర్చున్నారు సార్? ఎందుకు? పక్కన కూర్చున్న వాళ్ళే పర్స్ కొట్టేసి ఉంటారు. అంతేనంటావా? లేదు లేవా, నా పక్కన లేడీస్ లాంటి వాళ్ళు కూర్చున్నారు. ఈ మధ్యలో బస్సులో లేడీస్ దొంగలు ఎక్కువ ఉన్నారు సార్. డియర్ ఫ్రెండ్స్, శ్రీనివాస్ గారి తరపున మీ అందరికి నేను పార్టీ ఇస్తాను. పద్మ గారి తరపున పార్టీ మీ అందరికి నేను ఇస్తాను. నా తరపున ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు కావాల్సిన పార్టీయే కదా, ఇద్దరు తరపున నేనే ఇస్తాను. మేడం కొంచెం కోపం ఎక్కువనే. ఆవిడకి అన్ని ఎక్కువే, మామూలు అర్థం కాదు. అయ్ బాబాయ్, నాకెందుకు సార్? సార్ వస్తున్నా సార్. అన్నయ్య, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి ఇవిగో మీ బట్టలు. ఇవన్నీ మీ దగ్గరికి వెళ్ళి వచ్చినాయి? వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారని కబరొస్తే వెళ్లారు. 5-6 నెలల దాకా రానని చెప్పమని చెప్పారు. 5-6 నెలల వరకు రాడా? ఆడు చచ్చిపోయిన చూడటానికి వెళ్ళాడా? అక్కడ నుండి చంపడానికి వెళ్ళాడా? స్మెల్ వస్తుందండి. ఆడు బ్రష్ నా చేతిలోకి ఎలా వచ్చింది? చిచి చి. గోడ మీద బల్లిలా అతుక్కుపోదామని వచ్చావా?
ఈ రాత్రికి పార్కులో పడుకుంటే పోలే. ఏమి హైదరాబాద్ ఉద్యోగం అన్నా దొరికింది కానీ బ్యాచిలర్స్ కి రూమ్ మాత్రం దొరకట్లేదు. వీడు పెచ్చవాళ్ళు షూట్ కేసు కొట్టేసినాడు కదూ, దొరికాడు నాకు అండిగాడు. నేను దొంగ ఎందుకు వస్తానరా, నా రెండు షూట్ కేసులు కొట్టేసి దాంట్లో ఒకటి అమ్మేసి నాకే మోసక కొడతారా నువ్వు? నేనా? నీ మీద ఒట్టయ్యా, నా షూట్ కేసే అది. నా షూట్ కేసు నీ షూట్ కేసు ఎలా అవుతారా? మర్యాదగా ఈ షూట్ కేసు ఇస్తావా లేదంటే పోలీసు పిలవమంటావా? నువ్వు పిలవద్దు, నేనే పిలుస్తా. ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? మీ డిపార్ట్మెంట్ ఇంత ఎలర్ట్ గా ఉందా? ఏంట్రా వీళ్ళ గొడవ? సార్, ఆ సూట్ కేసు నాదంటే నాదని కొట్టుకుంటారండి. ఇంతకు ఎవరిదర సూట్ కేసు? నాది సార్. ఏంటి సార్? నేను ఒకటే చెప్తాను సార్, సూట్ కేసు నాది సార్. నో సార్, యాక్చువల్లీ ఐ లాస్ట్ మై సూట్ కేసు ఇన్ బస్ స్టాండ్. యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? జెంటిల్మెన్ లా ఉన్నావే. ఓ యా, ఐ లాస్ట్ మై సూట్ కేసు ఇన్ బస్ స్టాండ్ యు బేబీ అని నేను కూడా ఇంగ్లీష్ ముక్కలు మారితే బానే ఉంటది సార్. ఏడు సార్, కొండబెట్టి సింహం లాంటి వాళ్ళు మీరు, మీరు కూడా పప్పులో కాలేశారు. అబ్బా, అన్నతో పోల్చావు కదా సార్. ఓ పని చేద్దాం సార్. ఏంటి? ఈ షూట్ కేసులో ఏ రంగు సొక్కాలు ఉన్నాయో వాళ్ళు చెప్పమని చూద్దాం. చెప్పబోయ్. ఈ షూట్ కేసులో మా అమ్మ సర్దింది సార్ బట్టలు. సార్ నేను చెప్పనండి, దీంట్లో ఆరెంజ్ కలర్ షర్టు దాని చెక్స్ అండి, ఎల్లో కలర్ షర్టు దాని చెక్స్ అండి, సిమెంట్ కలర్ షర్టు దాని చెక్స్ అండి. కావాలంటే చూసుకోమని చెప్పండి. చూడండి సార్. చూసుకోండి సార్. తెరు. చూడండి సార్. అన్ని కరెక్ట్. నేను చెప్పాను కదండి సార్, వాడు సూట్ కేసు కొట్టుకెళ్ళిపోయినప్పుడు అక్కడక్కడ ఓపెన్ చేసి చూసుంటాడు సార్. షట్ యువర్ మౌత్, నువ్వే దొంగవి. నేనా? పోనీ, అతను ఏ టైల్ దగ్గర గుర్తించున్నాడో చెప్పండి సార్. సార్ నీదా సార్? అది శ్రీ సాయి బాలజీ టైలర్స్ లో గుర్తించాను సార్. కౌన్సిల్ లేబుల్ చూడండి. కరెక్ట్. ఎరా, నన్నే మోసం చేస్తావా? ఏంటి, నేను మిమ్మల్ని మోసం చేస్తున్నా? దొంగ నోట్రా, నేను దొంగ. ఇది చూడండి, సాయి బాలాజీ టైలర్స్. ఇది కరెక్టే. ఇదంతా గందరగోళంగా కన్ఫ్యూజ్ గా ఉంది. షట్ ద బాస్. ఎస్ సార్. ఈయన తీసుకెళ్లి బొక్కలేసే. ఉండకుండా కాదు, వీడి కూడా. పాపం పసివండి, అన్యం పుణ్యానికి అమ్మాయి కూడా తీసుకొచ్చి జైల్లో వేస్తారా? ఈ పాపం ఊరికినే పోదు. మీ జీపు ఏ అంబులెన్స్ గుర్తుకపోతా, మీ డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం కూడా పడి రాకుండా పోతాయి. ఇదేనా? ఇక్కడ నిల్లేవు కాబట్టి ఇదేనా శాపం? అరే 104 సార్, శాపాలు ఎవరు పెడతారయ్యా? మహర్షులు సార్. వాడు నా కంటికి అలానే కనపడుతున్నాడే, పాప మొదలయ్యండి సార్. ఇది అన్యాయం సార్, నేను ఆఫీస్కి వెళ్ళాలి. షేర్ అనండి. థ్యాంక్ యూ సార్. సార్ సార్, వీడి పెద్ద కేడి సార్. వీడి నీకు తెలుసా? తెలుసాయండి సార్, నేను విజయవాడలో ఉన్నప్పుడు వీడిని నగరం నుంచి 6 నెలలు బహిష్కరించారు సార్. ఓహో, ఎంత సార్? ఇంకా రాను. నా జీపుని అంబులెన్స్ గుద్దుతుందా? నా శవం పోస్ట్ మార్టం కూడా పనికి రాకుండా పోతుందా? థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ పద్మ గారు, మీకు సంగతి చెప్పనా? మీరు ఆఫీస్ లో చేరగానే ఫ్యాన్ లైన్ ఆఫీస్ కి సెంట్రల్ ఏసీ వచ్చినట్టు అయిందండి. పద్మ గారు, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నో థ్యాంక్స్. కొన్ని వేడిగా తీసుకుంటారా? నో థ్యాంక్స్. అదేంటండి, ఏమి తీసుకున్నప్పుడు క్యాంటీన్ కింద రావడం? అసలు మీరేం తీసుకుంటారు చెప్పండి. ఎక్కువగా మాట్లాడితే క్లాస్ తీసుకుంటాను. అదేంటండి, మీకేదో రూమ్ కావాలని విన్నాను, రూమ్ చూసి హెల్ప్ చేద్దామని. ఏమక్కర్లేదు. రెంట్ కోసం వర్రీ అవుతున్నారా? మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. ఆల్రెడీ నేను లంక్ అంత కొంపలో ఉంటున్నాను. లంక్ అంత కొంప? ఏమైనా పని ఉంటే చెప్పండి, చిటికలో చేసేస్తా. అయితే ఒక పని చేయండి, ఇక బయలుదేరండి. రాంగ్ టైం లో వచ్చినట్టున్నాను. పద్మగారు, పద్మగారు, నేనండి శ్రీనివాసుని. ఏంటి? నా బ్రతుకు గాడిద బతుకు అయిపోయిందండి. పోలీస్ స్టేషన్ లో పడుకోవటం, రైల్వే స్టేషన్ లో స్నానం చేయటం, ఆఫీస్కి వస్తూ అద్దెంటి కోసం వెతుక్కోవటం. చూసారా, కాయలు ఎలా కాసేసినాయో సూట్ కేసు మోయలేక. అయితే నన్నేం చేయమంటారు? పద్మగారు, మీకు దండం పెడతానండి. మీకు లంక అంత కొంప ఉంది కదా, దాంట్లో 6 అడుగుల స్థలం ఇచ్చారనుకోండి, సూట్ కేసు నేను దిండుగా వాడుకుంటూ ముడుచుకుని పడుకుంటానండి. 6 అడుగుల కోసమే 6 రోజుల నుంచి తిరగలేక చూస్తున్నా. అదేంటని అలా మాట మార్చేశారు? వాణ్ణి నసపడలేక ఏదో కోసాను. అంటే? ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు.
ముగుడు ఉంటేనే రూమ్ ఇస్తానని చెప్పిచ్చొస్తున్నారు. నాకు కూడా ముగుడు ఉంటేనే రూమ్ ఇస్తాను, పెళ్ళం ఉంటేనే రూమ్ ఇస్తా అంటున్నారండి. ఐడియా వచ్చింది, బెంచ్ మేట్ క్లాస్ మేట్ లాగా మన ఇద్దరు రూమ్ మేట్స్ అయిపోయి అనుకోండి, ఈజీగా రూమ్ దొరుకుతుందండి. నేను తప్పుగా మాట్లాడానా? హాయ్ సీను. అవును, ఏదో రూమ్ ఏమంటున్నావు? రూమ్ కావాలని నన్ను అడగొచ్చు కదా. ఎందుకండి? ఎందుకండి శ్రీను, నువ్వు ఎప్పుడన్నా నా రూమ్ కు రావచ్చు, నీ కోసం నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అలా తెరిచే పెట్టుకుంటే డేంజర్ అండి, దొంగలు దొరుకుతారు. అర్థం చేసుకో రేమో. రేమోనా? నాకంత టాలెంట్ లేదు గానీ నన్ను వదిలేయమ్మా. ఇదిగోండి సార్, అందరూ తోలకరమ్మన్నాడు. తోలకరమ్మన్నాడా? మేమేమైనా గాడిదలమా? పదండి. డియర్ స్టాఫ్ మెంబర్స్, ఈ రోజు మీ అందరికి నేను ఇక్కడ టెస్ట్ పెడుతున్నాను. ఆ టెస్ట్ లో గెలిచిన వాళ్ళకి ఫ్రీ మోషన్ ఇస్తాను సార్. తంగ స్లిప్ సారీ, ప్రమోషన్ ఇస్తాను. ఏం టెస్ట్ సార్? మన కంపెనీకి మంచి పబ్లిసిటీ కావాలి, దానికోసం మంచి యాడ్ కి ఒక మంచి క్యాప్షన్ ఇచ్చిన వాళ్ళకి ప్రమోషన్. నేను చెప్తున్నాను కదా, టంగ్ స్లిప్ అయిందని. చెయ్యి స్లిప్ అవుద్దు నార్మోస్కా యాదవ. చెప్పండి, మంచి క్యాప్షన్ చెప్పండి. నేను చెప్తాను సార్. చెప్పు. శివ బిల్డర్స్ వారి మెగా ఫ్లాట్ తో ఒక మెత్తని పరుపు ఫ్రీగా పొందండి. నీకు మంచాలు పరుపులు తప్ప వేరే ఆలోచన రాదా? నేను కూడా చెప్తా సార్. చెప్పు. తింటే జరదాపానే తినాలి, కొంటే శివ బిల్డర్స్ లో ఫ్లాట్ కొనాలి. చెప్తే కొడతారా సార్? జరదాలు పరదాలు అంటే చెప్తూ కొడతారు. వేధవా వేధవా. నెక్స్ట్. నేను చెప్తాను సార్, శివ బిల్డర్స్ లో క్వార్టర్ జీవితంలో ఒక ఆఫర్. నోటి నిండా చీకులు, ఉండబోయే చికాకులు, సిరి సంపదల పుల్లు. పుల్లు అంటే లాగడం? సిరి సంపదలను లాగేస్తుందనా? పుల్లు కాదు సార్, ఫుల్లు. నీకు నెల జీతం నిల్లు. నెక్స్ట్. నేను కూడా చెప్తా సార్. ఎనీబడీ క్యాన్. అందమైన ఇల్లు కావాలంటే శివ బిల్డర్స్ కాడికి పోవాలా? కాడికి అంటే ఎక్కడికమ్మా? వల్ల కాడిక? నా వల్ల కాదు. నెక్స్ట్. మై బోలు సార్. ఏం ఏసంగం ఏముందో బోలే. చోర్దో పరేషాన్ లేలో శివ బిల్డర్స్ కా దుకాన్. దుకాన్? సారీ సార్, టంగ్ స్లిప్ మకాన్. యా, నాతోనే ఉంటున్నావు కదా, నీకు కూడా టంగ్ స్లిప్ ఉంటుందిలే. నెక్స్ట్. నేను చెప్తాను సార్, శివ బిల్డర్స్ ప్రకారం ఇంటి శోభకు శ్రీకారం, సిరి సంపదలకు ఓంకారం, అందరికి మమకారం. ఓకే, కానీ కారాలు ఎక్కువ నూరావు. నెక్స్ట్. సొంతింటి కలలకు చెప్పండి సెలవు, సొంతం చేసుకోండి శివ బిల్డర్స్ నెలవు. ఓకే ఓకే డియర్ స్టాఫ్, ఈ రోజు నుంచి శ్రీనివాసని మన యాడ్ వింగ్ ఇన్ఛార్జిగా ప్రమోట్ చేస్తున్నాను. ఏంటి బావా, బావా అంటే బుల్లెట్లా దూసుకెళ్ళాలి గానీ అంత డల్ గా ఉంటే ఎలా? నీకు ఇది కరెక్ట్ కాదు గానీ నన్ను తగులుకో, సూపర్ షార్ప్ చేస్తాను. ఎవరే? మీ బావే ఇప్పుడే ఫోన్లోకి వచ్చాడు నా లైన్ లో పెడదామని. ఇటివో, నీకు అస్సలు బుద్ధి లేదు. హాయ్ బావా. హాయ్ పద్మ. ఎవరే బావది, బుర్ర తినేసింది. నా ఫ్రెండ్ సరదాగా ఆట పట్టేస్తుంది, చాలా ఫాస్ట్లే. ఇంకేంటి బావా, నువ్వెలా ఉన్నావు? అత్తే ఎలా ఉంది? అందరూ బాగున్నారు. ఇంకా ఏముంది? నేను జాబ్ కి అప్లై చేశాను, తొందరలోనే హైదరాబాద్ వచ్చేస్తాను. వావ్, గుడ్ న్యూస్. నేను అదే కోరుకుంటున్నాను.
కళ పాత సామాన్లు కొంటా పాత బకెట్లు కొంటా పాత ఇవాళ కొంటాం కాదు కొల్ల కొట్టడా వీళ్ళన్నా బ్యాచలర్స్ ఇస్తారో లేదో మేడం మేడం ఇద్దరు సామాన్లన్నీ బయట ఉన్నాయి మేడం లేదు సార్ ఉన్నారు నువ్వా ఇల్లు దోచేస్తున్నావు కదా ఉండి పోలీసులతో చెప్తాను ఇల్లు ఎవరిది అనుకుంటున్నావు ఎవరిది నాది నీదా మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు ఇంటి మీద లోన్ ఉంది లోన్ తీర్చడం కోసం దొంగతనాలు చేస్తాను ఈ రోజు తోటి లోన్ తీరిపోతుంది అందుకే ఇల్లు అద్దెకిచ్చేసి ఆ వచ్చే డబ్బులతోటి నీలాగా రాయల్గా బతుకుతావు అనుకుంటున్నాను నీకెంత బ్యాక్గ్రౌండ్ ఉందా బ్యాక్గ్రౌండ్ కాదు ఫ్లాష్ బ్యాక్ ఏదో ఒకట్లే ఆ రెంటేదో నేను ఇస్తాను నాకు అద్దెకూడదు ఇదిగో చూడు బ్లడ్ బాగానే ఉంది ఇల్లు బాగా చూసుకుంటాను మేకలు కొట్టను తొడవను తుడుస్తాను జేబులు ఎంత ఉంది 700 ఉంది ఏ తక్కువైందా 800 అనుకున్నాను ఇట్స్ ఆల్ రైట్ ఫ్రెండ్షిప్ ఏముంది ఇదిగో తీసుకో జాగ్రత్త చూసుకుంటా కదా జాగ్రత్తగా చూసుకుంటా రాసుకుందాం థ్యాంక్ యూ మిగతా సామాన్లు లారీలు పంపించే ఓ నేను పంపిస్తా జాగ్రత్త చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటాను దొరికిందో ఈ మాట నీదే కదా మాట వినవు కదా ఎవండి తలుపులన్నీ తీసే ఉన్నాయి మీ మతి మరపుతో చూస్తున్నాను ఇంటి తాళం వేయలేదా తలుపులన్నీ వేసి వచ్చాను ఇదేంటి టూలెట్ బోర్డు ఉంది ఇది మనీలు కాదేమో మీ మరపు మండ మనీలేనండి లోపల ఎవరు ఉన్నారే పదా ఎవరయ్యా నువ్వు నేనెవరా నువ్వెవరయ్యా నేను ఏంటి ఓనర్ నువ్వు ఏంటి ఓనర్ వా మరి ఆడెవడు ఎవడాడు ఎవడేంటి నాకు ఈ ఇల్లు రెంట్కిచ్చి అడ్వాన్స్ పట్టుకెళ్ళను ఏంటయ్యా కటింగ్లు ఇస్తున్నావా నేను కటింగ్ కొంపదీసి ఆ పొట్టుడు మళ్ళీ నా కటింగ్ ఇచ్చాడా ఇల్లంతా దోచేసి ఎవడో వీడికి అతికిచ్చి మారిపోయాడే ఏమండి నేను వీడి గట్టిగా పట్టుకుంటాను మీరు అర్జెంట్గా పోలీసులకు ఫోన్ చేయండి గట్టిగా పట్టుకో పోలీసులకు ఫోన్ చేస్తా కరుస్తాడు జాగ్రత్త పద్మా ఏమే పద్మా ఏంటి ఆ కన్నీళ్ళు ఏదైనా బ్యాడ్ న్యూసా ఇవి బాధతో వచ్చేవి కావే ఆనంద బాష్పాలు లెటర్లో మా నాన్న ఆనందం ఫస్ట్ టైం కనిపించింది పొలాలు పండక తెచ్చినప్పులు కట్టలేక మా నాన్న ఏమైపోతాడోనని బెంగపడేదాన్ని అక్కడున్న నాళ్ళు నేనెంతో ధైర్యం చెప్పేదాన్ని కానీ నాకన్నా అందరికన్నా డబ్బిచ్చే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుందని ఇప్పుడు తెలిసొచ్చింది మహతి పద్మా బాయ్ బాయ్ పోన్లేవే మొత్తానికి మీ ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ నువ్వు ఇక్కడ రూమ్ ప్రాబ్లం పెట్టావు కదే నేనేం చేయని అవునులే నువ్వేం చేస్తావు ఒక అతను కలిసిందా ఉంటున్నాడే మరి ఇంకే ఉండొచ్చు కదే మా గాడితో ఎలా ఉంటావే పద్మా మహతి బాయ్ 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 ఏ అతను మంచోడు కాదా మంచోడే కాకపోతే ప్రతిదానికి ఎదురు చెప్తుంటాడు కాస్త తిక్క నిన్ను చూసి సొల్లు కార్చే టైప్ అయితే భయపడాలి గాని ఎదురు చెప్పే టైప్ అయితే భయం ఎందుకే అలాంటి వాళ్ళకే అమ్మాయిలు ఎక్కువ పడతారు నువ్వు గానీ అతను లవ్ లో పడతావేమో చూడు కొట్టనంటేనా నేను అసలే మామూలాడదాని కాదు తెలుసులేవే తల్లి పద పద బ్యాగులు చదువుకుందాం పద పద ఇల్లు బాగుంది ఇల్లాలుందా అని అడిగారు ఎక్కడి నుంచి వస్తుంది తక్కువ చేసుకున్నంత ఈజీగా వెళ్ళాలంటే ఏంటండి తమకింకా ఇల్లు దొరకలేదా ఇల్లు దొరికితే సూట్ కేసు పట్టుకుని రోడ్డంట పడతానా చూడండి నాకు చిన్న డౌట్ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆఫీసులో కలిసి పనిచేస్తాం కదా అలాంటిది సాయంకాలం నుంచి పొద్దున్న వరకు ఒక ఇంట్లో కలిసి ఉంటే ఏంటండి ప్రాబ్లం ఏంటండి మీరు మాట్లాడుతున్నది వెస్ట్ గోదావరి తెలుగు ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఆడాళ్ళు మగాళ్ళు సమానత్వం అంటారు అసలు మీతో కలిసి ఉండడానికి నేను భయపడాలి ఏంటి మీ గోళ నా గోళ ఏముందిలేండి ఈ మధ్యన ఏ అర్థాన్ని కదిపినా మేము అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాం ఫ్లైట్లు నడిపేస్తున్నాం ఫైటింగ్లు చేసేస్తున్నాం అవల సవల అని తబలా కొడతారు కానీ విషయానికి వస్తే ఉంది ఎన్ని గదులు ఉన్నాయి ఆ ఇంట్లో ఎన్ని అంటే చెప్పడం కష్టం ఒక పెద్ద హాల్ ఉంది ఒక పెద్ద బెడ్రూమ్ ఉంది టోటల్ గా ఒక మినీ ప్యాలెస్ లో ఉంది అయినా ఎన్ని మీతో ఎందుకు చెప్పటం చెవిటోడి ముందు శంఖ ఊదినట్టు సరే ఉంటాను బాయ్ హలో నేను అంటున్నది మీతో కలిసి ఉంటానని మీరు నాతో కలిసి థ్యాంక్ యూ
ఈ రోజు నుంచి కలిసి ఉంటున్నాం కాబట్టి ఒకరికొకరం సాయం చేసుకోవాలి. సరే, మీరు అదే మాట మీద ఉంటారా? Yes. My God, హెల్ప్ అన్నారు కాబట్టి ఈ సూట్ కేసు ఆఫీస్ దాకా తీసుకురండి. దీంతో కలిసి ఉంటాం అయ్యే పనేనా? ఏందబ్బా ఇంత సీక్రెట్ గా రాస్తుండు, లవ్ లెటరా? తెలియో 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 అలల బడిలో ఎదిరిపోతున్న తలల బడిలో తెలియో తెలియో లెటర్ చదువు, చదివిన వెంటనే పార్కుకి వచ్చేయి. అంత హుషారుకున్నారు యాదగిరి? ఈ రోజు నా దినఫలాల్లో 3 సార్లు లాభం పొందని రాసుందాయి. అంత ఎగురితే అడ్డు ఇరుగుతుంది, ఆ తర్వాత వానయోగం కూడా ఉంటుంది. అంటే కారా? కాదు, వీల్ చైర్ 1, 2 అన్ని అందులోనే. సరే గాని ఇక్కడ ఉండడం మనకి అంత మంచిది కాదు. క్యాంటీన్కి వెళ్ళి చక్కగా టీ తాక్కుంటూ హ్యాపీగా మాడుకుందాం పద. చవరుగండి, పొద్దున్న ఇవన్నీ పని చేసుకోవాలి, మీరు వెళ్ళరండి. అలాబా నీ కర్మ. అమ్మా లవ్ లెటరే పద్మ మేడంకి. ఎదురు చూస్తావా? నీ సంగతి చెప్తా బిడ్డ. నువ్వేంటి శారీ కట్టుకోకుండా డ్రెస్ మార్చావు? పోన్లే అమ్మా, జారుడు తప్పింది మనకి. జారుడు మాట్లాడడం చూడు, రిమోట్ వై ఎఫ్ ఛానల్ లాక్ అయింది. డోంట్ క్రియేట్ న్యూ ప్రాబ్లమ్స్. సార్ ఈ రోజు 3 లావాలన్నారు, గివే సార్. పెట్టడం పద్మ టేబుల్ అని పెట్టాను రా, కానీ దీని టేబుల్ ఎలా వచ్చింది? దీన ఫలం వాళ్ళు కొట్టిన దెబ్బల కన్నా వీడి మాటలే బాధకున్నాయి. ఏమండి, ఇంటి తలుపు తీసుందా తాళం వేస్తుందండి? ఒకసారి మీ ఆవిడ కూడా చూపించవయ్యా. ఏమండి, వాళ్ళు మిమ్మల్ని రమ్మంటున్నారండి. అమ్మో రానంటే ఎలాగండి? ప్లీజ్ రండి రండి. అయ్యో మా ఫోటో తీశారండి. తీయాలనిపించి తీశానంట. బాగుంది మీ జంట, మీ బ్రతుకు కావాలి 100 ఏళ్ల పంట, కలకాలముండాలి మీరు మా ఇంట, గొడవలంటే నాకు మంట, పెడతాను పెంట వినకుంటే మెదడు తింట, లగేజీ లాక్కుంట తన్ని తరిమేస్తానంట, టటటట ఇదే లింగమూర్తి మాట. ఏమండి మీరేనా ఇక్కడ దిగేది? అవునండి. ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ ఆవిడ కూడా దిగింది. ఆమె నడిచవచ్చుగా? ఈ కాలనీలో కొన్ని కండిషన్లు ఉన్నాయి. రాత్రిపూట మగాళ్ళు బయట రావడానికి వీల్లేదు, మీ ఆవిడ్ని పుట్టింటి పంపడానికి వీల్లేదు, ఒకవేళ పంపినా నువ్వు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు, ఉంటే అది నాతోనే ఉండాలి. ముఖ్యంగా మా ఆవిడ ఇప్పుడు నీతో మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా నువ్వు మాట్లాడడం వీల్లేదు. మాట్లాడుతుంది ఇక్కడ, నువ్వు అక్కడ చూస్తావేంటి? నువ్వు బా. వస్తానండి. వస్తావా? కుర్చీ స్కూలర్ పెడతాను, తీరిక కూర్చొని మాట్లాడుకోండి. కొట్టానంటే చూసారా మూర్తి గారు, ఆయన దిగింది ఇప్పుడు, అప్పుడే మొదలుపెట్టింది. అనుమానం మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు వాడే వీడు. మీతో చెప్పాను చూడండి నన్ను, ఇదో కలజోడు నీలా డ్రెస్ వేస్తే మేము బానే ఉంటాం. నువ్వు చూపు మార్చవా? నువ్వు పద. వాడికి పెళ్ళాం మీద అనుమానం బాబు, ఇలాగే అల్లరి చేస్తుంటాడు, అవన్నీ ఏం పట్టించుకోకు. మీదే ఊరన్నా? రాజమండ్రి అండి. మీ నాన్నగారి పేరు? మేకా సత్యనారాయణ గారు అండి. మీ మామగారి పేరు? తెలియదండి. రామారావు గారు. అదేంటది అమ్మాయి సుబ్బారావు అంటుంది, నువ్వు రామారావు అంటున్నావు? ఆయన అసలు పేరు రామ సుబ్బారావు అండి. నేనేమో ఇలా పిలుస్తాను, ఈవిడేమో అలా పిలుస్తుంది. ఆయన ఎలా పిలిచినా పలుకుతారండి. ఇంటర్వ్యూ అయిపోయిందండి, కీసిస్తే తాళం తీసే ఉంది, కుడికాయలు పెట్టి లోపలికి వెళ్ళండి. మంచిదండి. ఒక్క కవిత. నేను వారం రోజు నుంచి స్నానం చేయలేదండి, రూమ్ దొరక. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. ఆగండి, కుడికాయలు పెట్టండి. ఇదే మన ప్యాలెస్.
నాతో రెండు రూమ్లు ఉన్నాయన్నారు. అదే నాకు అర్థం కావట్లేదండి. మీరు ఉన్నారు, నేను కనుక్కొస్తాను. తాళం చదువు తడగండి, కాఫీ తాగండి. థాంక్స్ అండి. ఆ రూమ్ కీ ఇస్తే. అదే, ఇంతకు ముందు ఈ ఇంట్లో మా అబ్బాయి ఉండేవాడు. వాడికేమో సడన్ గా ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఆ రూమ్ లో వేసి తాళం పెట్టుకున్నాడు. మొన్న నేను వచ్చినప్పుడు మీరు అద్దెకి రాగానే మా అబ్బాయి సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోతారని చెప్పారుగా. నిజమేనయ్యా, వాడికి లీవ్ దొరకలేదు. మూడు నెలల దాకా రావడానికి కుదరదు మమ్మీ, ఆ తర్వాత వస్తానని ఇంతకు ముందే ఫోన్ చేశాడు. ఓ పని చేద్దాం, రెండు రూములకి కలిపి 1000 రూపాయలు అనుకున్నాం కదా, ఆ రూమ్ ఖాళీ అయిందాకా 500 ఇవ్వండి. ఎంచక్క ఈ సామాన్లన్నీ మీరే వాడుకోండి. ఏంటండి, అంతవరకు మేమిద్దరం ఒకే గదిలో ఎలా పడుకుంటాం? ఇది మరీ బాగుంది అమ్మాయి, మొగుడు పెళ్ళాలి ఒక గదిలో కాకపోతే 10 గదుల్లోనే పడుకుంటారు. దానికి అదే మావిడికి చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందండి, నిద్రలో అది గిరగిరా దొల్లుతూ గోండు గుద్దేసుకుంటుంది. ఇదిగో, మీరు దొల్లుతారో పొల్లుతారో నాకు అనవసరం, ఉన్నది ఇది. మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే దయచేయండి. కష్టమండి. లేదండి, మేము అడ్వాన్స్ ఇచ్చాం, మేము దిగిపోయాం, మేము దిగిపోయామండి. అలా అన్నా బాగుంది, సామాన్లన్నీ బయటే ఉంచుకున్నారు, లోపల పెట్టుకోండి. అలాగేనండి. ఏంటిది, కోతల కోసం నన్ను కమిట్ చేయించి ఆఖరికి ఇలా ప్లాన్ చేశారా? ప్లాన్ చేయడం ఏంటండి, ఇది ఏదో నేచురల్ గా జరిగింది అంతే. నేచురల్ గా జరిగిందో మీరు నేర్పుగా చేశారో నాకు తెలియదు, నేను ఇంట్లో చచ్చిన ఉంటాను. నాకు తెలుసండి, మీరుండ్రని ఒక పరాయి మగారితో కలిసి ఉండడానికి ఏ ఆడదానికైనా భయం. ఎంత భయమో. నాకేం భయం లేదు, నేనేం మామూలు ఆడదాన్ని కాదు. అయితే ఉండండి. ఉంటాను. నాకు కావాల్సింది కూడా అదే. రండి, వేడి వేడిగా కాఫీ తాగితే మీ వేడి కూడా కొంచెం చల్లారుతుంది. పోయండి. మీరే పోసుకుని తాగుతుండండి, ఈలోపు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్. ఇదిగో, మనం కలిసి ఉంటున్నామని ఆఫీస్ లో ఎవరికి తెలియకూడదు. మా బంధువులు వస్తే మీరు, మీ బంధువులు వస్తే నేను, రూమ్ లో ఉండకూడదు. ఓకే? ఎవరు రాకపోతే షట్ అప్. అయితే ఓకే. అబ్బాయ్, గోరొంక గూటికి చేరావు చిలక, గోరొంక గూటికి చేరావు చిలక, ఈ పాట మీకు నచ్చదా? ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ సిచ్యువేషన్ లో నాకు నచ్చదు. ఆగిపోయింది. ఆగిపోయి. వావ్, మీరు చాలా గ్రేట్ అండి. ఇంట్లోకి రాగానే ముగ్గులు పెట్టేస్తారు, అంటే మీరు ఇల్లు చాలా నీట్ గా ఉంచుతారు. అందుకే అన్నారు ఇంటికి దీపం ఇల్లాలు అని. ఈ లైన్ లో ఉన్న చోటు మీది, మిగతాదంతా నాది. ఏంటి, ఈ 6 అడుగుల ప్లేస్ నాదా, మిగతా అంతా మీదా? ఇది అన్యాయం. ఆ రోజు క్యాంటీన్ లో 6 అడుగులు చాలన్నారుగా. ఓ అదే, ఫ్లో లో 190 అంటారు. ఏంటి, రాత్రి పూట ఈ గీత దాటి వచ్చారు? వస్తే వస్తే ఏం చేస్తారు? కాళ్ళు కట్ చేస్తా. ఆడదాన్ని మల్లె తీగ అంటారు, ఇది కరెంట్ తీగలా ఉందే. ఏమీ అక్కర్లేదు, మీకు పైసా కూడా ఇవ్వకుండానే మీరు చెప్పిన ముంబై సంబంధం మాకు ఓకే అయిపోయింది. ఏమిటి, మా ప్రమేయం లేకుండానే? ఎలా? ఇలా. ఏంటి మావయ్య? ఏం లేదమ్మా, మీ బావ కోసం బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చాడు ఈయన. ఏంటి, నేనుండగా మా బావకి మరో సంబంధం తీసుకొస్తావా నిన్ను? ఆగివే ఆగు, అతను తెచ్చింది ఈ అమ్మాయి ఫోటో. నా ఫోటో? ఇదిగో, నా మేనకోడలి ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చిందో నువ్వు కనుక నిజం చెప్పకపోతే ఇప్పుడే నిన్ను నేను చంపేస్తా. అయ్యా నన్ను క్షమించండి, ఫోటో స్టూడియోలో అందంగా కనిపిస్తే 4 డబ్బులు సంపాదించుతని బుద్ధి కట్టి తిని ఈ విధవ పని చేశానడయ్యా. అసలు ఈ అమ్మాయి మీ మేనకోళ్ళని నాకు ఇంతవరకు తెలియదు. అయ్యా నన్ను క్షమించండి, మీకు దండం పెడతా, నేను వెళ్ళిపోతాను అయ్యా. చూసావా నందిని, వాడికి తెలియక తెచ్చిన మీ ఇద్దరికి ముడి పెట్టాలనే వచ్చాడు. మీ ఇద్దరికి ఆ దేవుడే రాసి పెట్టాడే. దండి హర్రే, ముద్ద పప్పు, కొత్త ఆవకాయ, ఈ రెండు అంటే నేను పడి చచ్చిపోతానండి. అదేదో బయటికి వెళ్ళి చావండి. అరే ఏదో సరదాగా అంటే నిజంగా చచ్చిపోమంటున్నారే. సరే మీ మాట ఎందుకు కాదన్నది, తిన్నాక చచ్చిపోతాను, ముందు అన్నం పెట్టండి. లేవండి లేవండి. ఒక్కరే ఎలా తింటారండి? తినడానికి 5 వేళ్లు తోడున్నాయి. సరే సరే, ఈ ఒక్కరోజుకి 2 ముద్దలు పెట్టండి, రేపటి నుంచి నా ప్లాన్ లోనే ఉంటాను. 2 మెతుకులు కూడా పెట్టను. అర్థమైంది. గుడ్.
ఎక్స్క్యూజ్ మీ yes బయటికి వెళ్తున్నాను జలోసిల్ టాబ్లెట్స్ ఏమైనా తీసుకురమ్మంటారా ఎందుకు ఒక్కరే తింటున్నారు కదా అరుగుతుందో లేదోనని ఏమక్కర్లేదు బ్రహ్మాండంగా అరుగుతుంది అవునులేండి మనుషులకైతే డైజెషన్ ప్రాబ్లం లుంగి ఎత్తడం కూడా తప్పేనా అసలు ఎందుకు ఎత్తారు దీనికి ఏంటండి నిద్ర పట్టట్లేదా అవును నేనేమైనా చేస్తానేమోనని భయమా అదేం కాదు మరి కొత్త ప్లేస్ కదా అందుకే పట్టట్లేదు ఓ సింతేనా ఒక్క నిమిషంలో మీకు నిద్ర వచ్చేటట్టు చేస్తాను చూడండి ఇప్పుడు చూడండి మీరు గుర్రు పెట్టి నిద్రపోతారు తిరగేస్తుంది నా మౌతార్గును మీ మైండ్ కి సెట్ కాలేదు ఈసారి క్షణంలో నిద్రపోతారు చూడండి ఏం చేస్తారు హిప్నాటిజం చిచి హిప్నాటిజం మీకు హిప్నాటిజం వచ్చా వచ్చా పట్టాభిరామ్కి హిప్నాటిజం చిచి హిప్నాటిజం నేర్పించిందే నేను మీ మనస్సు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు మీరు చాలా రిలాక్స్డ్ గా ఉన్నారు మీరు డీప్ స్లీప్ లోకి వెళ్తున్నారు నిద్రపోదాం అనుకుంటున్నారు నిద్రపోయారు ఏమండి మీరు నన్ను చాలా తక్కువగా అంచనేస్తున్నారండి నాలో చాలా విషయం ఉంది శాంపుల్ కూడా వదులుతాను చూడండి మీ అందమైన మొక్కను చూస్తే నాకు ఏంటండి ఇంకా మొదలు పెట్టకుండానే నచ్చలేదా ఇంకోటి వదులుతాను చూడండి ఏమండి మీతో జీవితం పంచుకోవడం అంటే నాకు ఏదో రకమైన ఏంటండి మీ మూడు బాగాలేట్ ఉంది నెక్స్ట్ టైం కలుస్తానులేండి ఏంటండి ఆవిడ అంత సీరియస్ అవుతున్నారు ఆవిడ గురించి సరిగ్గా తెలియదా ఆవిడకి అప్పుడప్పుడు దెయ్యం పడుతుంటుంది స్లోగా చూడు ఆ ఫేస్ చంద్రముఖి ఎలా ఉంటుంది అమ్మో నా లకలకలకలకు వచ్చేస్తుంది ఏమండి నేను ఉన్నాను అడితే లేనని చెప్పండి ప్లీజ్ నడకంటే అలా ఉంది కాళ్ళు వంకరేమో దగ్గరికి వచ్చాను పద్మగారు నరేమో కనిపించాడు ఆయన లేరు బయటికి వెళ్ళారు
అమ్మ దొంగ ఇక్కడున్నావా? వస్తా వస్తా వస్తా. పద ఐస్ క్రీమ్ తిందాం పద. సార్ నమస్తే. చూసా చూసా నిన్నే చూసా, నెక్లెస్ రోడ్డుకు తెచ్చా తెచ్చా నిన్నే తెచ్చా, కాలేజీకి డుమ్మా కొట్టి లబ్బంటూ రోజా పువ్వే నీకే ఇచ్చా, నింగినిలా దీవించగా పబ్లిక్ గా మెళ్ళో తాళినే కట్టేశా. బస్టాపుల్లోన చూసా చూసా నిన్నే చూసా, నెక్లెస్ రోడ్డుకు తెచ్చా తెచ్చా నిన్నే తెచ్చా. కలగంటి కలగంటి కమ్మని కలగంటి పక్కింటి యువజంట అటపాటల గంటి ఓ కలకంఠి కనులు తెరిచి నిను గంటి. కంటీ లేదు సొంటీ లేదు వంటయ్యర గంట అయ్యింది, రండి వడ్డిస్తా. నాది కవిత్వం నీది కపిత్వం. ములక్కడ తొక్కలు ఇడ్లీ బొంగులు చట్నీ. పద్మ గారు, యాక్చువల్గా ఈరోజు నా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీకు డౌట్ రావచ్చు, వీడిది బర్త్డే అంటున్నాడు, కేకు లాంటివి ఏమీ లేవేంటా అని. నాకు అలాంటివి ఏమీ నచ్చవండి. ఏదో ఈ బర్త్డేకి మీ సంతృప్తి కోసం మీరు చేసిన పప్పు చారు ములక్కడా తిని అడ్జస్ట్ అయిపోతాను. ములక్కడ పప్పు చారు కోసం బర్త్డే చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే, నా బర్త్డే కాదండి, నోరు తెరిచి అడుగుతున్నాను, పెట్టొచ్చుగా? చచ్చిన రోజు చేసుకున్నా కూడా పెట్టను. మీది గుండె బంజారీల్స్ బండా? ఏంటబ్బాయి గొడవ? అవే గొడవ ఏమి లేదండి, ఈ రోజు నేను ఉపవాసం. ఇడ్లీలు తింటుంటే అదేమో, అదే తనేమో ఈ వయసులో ఉపవాసాలు ఎందుకండి, ఆరోగ్యం పాడైపోతుంది. ఈ చక్క నేను ములక్కడ పప్పు చారు చేసాను తినొచ్చు కదా అంటాను. అంతేనమ్మాయి, అంతే అంతే. అదేంటండి ఇడ్లీలు తీసేసుకున్నారు? ఎందుకు వచ్చిన ఉపవాసాలు అబ్బాయి, మీకే
ఎంచక్క ఈ హోటల్ ఫుడ్ తినేస్తారు. ఆరోగ్యం దెబ్బతింటే మీకు చాకరీ చేయలేక మేం చావాలి. అమ్మాయి, నీ చేత్తో పప్పు చారు అన్నం కలిపి పెట్టమ్మా. ఏంటి, నా చేత్తోనా? అవును, ఏమిటి అలా చూస్తావు? పెట్టు, అది పెట్టమ్మా. మెత్తగా కలుపు, త్వరగా అరుగుతుంది నాకు. తిను, ఇంకా సిగ్గుపోలా. ఆ ములక్కడ పెట్టరా. ఆహా, పెట్టింది పెట్టింది ముద్ద, అది అన్నపు ముద్ద, మమతల ముద్ద, ఇక మనమెందుకే ఇక్కడ పదవే ముద్ద. మీరు వెళ్తే నా నోట్లో ముద్ద పోతుంది. కారణం తర్వాత చెప్తాను, మీరు పెట్టండి. ములక్కడ పప్పుచారు అదిరింది పిన్ని గారు. ఆ ముక్క మీ ఆవిడికి చెప్పవయ్యా. నాకా? ఎందుకు? మీరు వెళ్ళిన తర్వాత నేనే చెప్తాను. అయ్యింది అయ్యింది, అర్థమయ్యింది, ములక్కాళ్ల ముసలం ప్రారంభమయ్యింది, ఇక మనం వెళ్ళాలని అర్థమయ్యింది. వస్తానయ్యా. రేపు ఇదే టైంకి వచ్చాయనే. పాడు మనుషులు, పాడు మనుషులు. ముద్దులు కలిపి నోట్లో పెట్టాలట. బుద్ధి లేకపోతే సరే, గోరుముద్దలు తిన్నాడు గోపాలకృష్ణుడు. చెప్తా చెప్తా. ములక్కాడ పప్పుచా ఏంటి పక్కన సంగలో పెట్టారు? బయట పడుకుంటారా? ఆడవాళ్ళు రాత్రి బయట పడుకోవటం అంత సురక్షితం కాదు. ఇది నాకు కాదు, నీకు. నాకా? బాగా తిన్నారుగా ములక్కాడ పప్పుచారు, వెళ్ళి బయట పడుకోండి. ఏమయ్యో, ఏమైంది ములక్కాళ్ళ పప్పు చారు తడాఖ, బయట వేశావేమి పడక? అత్తెన పాపానికి ఇక్కడికి వచ్చింది. ఏమంటివేమంటివి? అది మరేం లేదండి, లోపల ఒక్కపోతగా ఉంది, అందుకని బయటకు వచ్చి పడుకున్నాను. బయట గాలెందుకు ఈ లోపల బయటగాలుండగా? ఇంకా లోపలుంది రాధ, బయటెందుకు బాధ, నాకు నచ్చలేదు మీ సరదా. అచ్చా బాబోయ్, బయట పక్కేసేమిటి? బయట పక్కేసాడా మీ ఆవిడ పక్కన పడకేసాడా? ఇక్కడ పడుకుంటే జరిగేది అదే. ఇదిగో కళ్ళజోడు, నేను నీకేం చెప్పాను? ఇలా బయట పడుకోకూడదని చెప్పానా? అయినా పడుకున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఇక్కడ ఇలా పడుకుంటే తెల్లాళ్ళు నా పిల్లల పక్కన నేను జాగారం చేయాలి. వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకో, లోపలికి వెళ్ళి పడుకో, లోపలికి వెళ్ళి పడుకోయా బాబు. అదో చెప్పది అమ్మయ్య, ఎక్కడికే వస్తున్నావు. సారీ అండి, మీ గీత మీదకి నా చాపెళ్ళిపోయింది. వాళ్ళందరి దగ్గర దొంగ నాటకాలు ఆడి లోపలికి వచ్చారా? చూడండి, దొంగ నాటకాలు ఆడో కబాడీలు ఆడో లోపల రావాల్సిన అవసరం నాకు లేదు. వాడికి వాళ్ళ ఆవిడ మీద డౌట్, అందుకే నన్ను లోపల పంపించాడు. నాకు మీ మీద డౌట్. చచ్చా, మీరు ఆడ మేము పట్టించుకోకండి. నేను ఎవరితోనే వెళ్ళను, మీతోనే ఉంటాను. ఎవరితోనో వెళ్తారని కాదు, ఎక్కడ నా దగ్గరకు వచ్చేస్తారోనని. మీరు ఎక్కడికి వెళ్తే నాకెందుకు? రామా రామా, కళ్ళు పోతాయండి, నేను ఆంజనేయ స్వామి భక్తుని. ఏది లాకెట్టు? అయితే పడుకోండి. థ్యాంక్స్ అండి. ఎందుకు? ఫస్ట్ టైం నన్ను నమ్మినందుకు. ఏమిటిది? గొలుసు. కుక్కను పెంచుకుంటారా? కాదు. మరి దేనికి? మిమ్మల్ని కట్టేయడానికి. నన్ను కట్టేస్తారా? ఎందుకు? మీ మీద నాకు నమ్మకం లేదు, నా సేఫ్టీ కోసం కట్టేస్తున్నాను. అవి దేనికి? కాలికి. చెప్పండి. టూ మచ్ అండి, అమెరికన్స్ కూడా తాలిబన్స్ని ఇలా కట్టేస్తుండ్రు. ఇలా కట్టేస్తే నాకు ఎలా నిద్ర పడుతుందో చెప్పండి. నాకు నిద్ర పడుతుంది, మీరు కూడా పడుకోండి. ఇంతకన్నా పోలీస్ స్టేషనే బెటర్. ఇలా కూడా ఉంటారా రూమ్మేట్స్? చచ్చా అబ్బో. తిడుతుంది. Mm-hmm.
పొద్దున్నే చూసుకోవచ్చు. ఏం చూస్తున్నావు? అడి తిరుగు. దీనికి నాకన్నా అర్జెంటుగా ఉందా? నీకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదే. నా కర్మ చాలా గట్టి కట్టావు. నిమిషానికి ఏమి జరుగునో, ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఎవరు హించెదరు, ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఎవరు హించెదరు, ఎవరు హించెదరు. ఇదేంటి పద్మగారు? ఏమిటండి మీ హడావిడి? స్నానం కూడా చేయనివరా? నా కాలు ఏమైందండి? ఉన్నాయిగా రెండు కాళ్ళు. ఆ రెండు కాళ్ళు కాదండి, ఈ కాలు ఏమైంది? ఎందుకుంటుంది అడ్డదిడ్డమైన పనులన్నీ చేస్తే? నేనేం చేశానండి? నా చీర మీద మీ ప్యాంట్ ఎందుకు ఆరేశారు? నేను ఆరలేదండి, అది గాలి గుచ్చిపడి ఉంటుంది, అందుకే కట్ చేశాను. అదేంటి గోడ నేల మీద? మీ చెప్పు మీద నా చెప్పు. కాదు, నా కాలు మీద మీ కాలు. మీరు అలా అనుకున్నారా? అవును. అయితే అదే కరెక్ట్. అలాగైతే మీ కాలు కూడా కట్ చేస్తాను. జాగ్రత్త. చేస్తుంది నాది కట్ చేసి నా జేబులోనే పెట్టింది. దీని ఫ్యామిలీ అంతా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అనుకుంటా. తన పుస్తకం మీద నా పుస్తకం అంటే ఇది గనక చూసిందంటే ఏం కట్ చేస్తానంటుందో. హలో నానా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. మనకి బోర్వెల్ శాంక్షన్ అయింది, ఆ పని మీద హైదరాబాద్ వచ్చాను. నువ్వు అడ్రస్ చెప్తే ఇంటికి వస్తాను. ఇంటి అడ్రస్సా? అది చెప్పమ్మా. కృష్ణా కాలనీ, మథురా నగర్. ఆ ఏరియాకి వచ్చి కవిగారు ఇల్లు అని అడిగావంటే ఎవరైనా చెప్తారు. ఆ ఇంటి పక్కనే మా ఇల్లు. అలాగేనమ్మా. మేడం ఫైల్. మేడం యాదగిరి. ఆ మేడం. శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళారు? తెలియదు మేడం, ఏదో పని ఉందని చెప్పి బాస్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకొని పోయిండు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడినా? ఆయన చెప్పి వెళ్ళిపోవాలా మీకు? నన్ను విసిగించుకో. ఏందో మేడం పరిశాన్ పరిశాన్ అవుతుంది. కొద్దిగా 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 అమ్మా. పులిసేమ్మా? అరే పులుసు ఏమంటే పెరుగు పట్టిస్తున్నావు? సారీ నాన్నా, పెరుగే వేసుకోండి. ఏంటమ్మా అసమానం, ఆ గుమ్మ వైపు చూస్తున్నావేంటి? ఏముంది అక్కడ? అబ్బే ఏం లేదే. అవును, మన పొలంలో విత్తనాలు వేశారా? వేశానమ్మా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, డబ్బులు పంపిస్తున్నావు కాబట్టి ధైర్యంగా విత్తనాలు వేశాను. అదే నన్ను అప్పుడే లేచారు. చాలమ్మా, కడుపు నిండిపోయింది. ఇక్కడ వేదర్ ఉంది, అక్కడ కడ్రాయర్ ఉంది. పద్మా ఏంటన్నా? ఏంటమ్మా ఇవి బాత్రూమ్ లో ఉన్నాయి? ఇవి ఇంతకు ముందు ఇంట్లో ఒక బ్యాచులర్ ఉండేవాడు నాన్న, అతను అన్ని తీసుకుపోయాడు కానీ ఇవి మర్చిపోయాడు. ఎందుకు ఇవి అసహ్యంగా ఇంట్లో బయట పరిస్థితుంది? ఇవన్నీ ముట్టుకుని చేతులు కంప అయిపోయినాయి, వెళ్ళి కడుకు వస్తానండు. ఇంక ఊరుకోకూడదు. ఏమండి ఏంటండి ఇది? నా సామాన్లు బయట ఎందుకు పడేశారు? నా సామాన్లు ఎక్కడ ఉండకూడదా? నేను కట్టట్లేదు అంటూ ఏంటి ఈయన ఇప్పుడు వచ్చాడు?
ఏంటిడు పోలియో వచ్చిన కొండ ముచ్చులో నడుస్తున్నాడు? ఇది ఇయ్యాల్సిన ఆశాలన్నీ వేస్తున్నాడు. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను వాడు పిచ్చోడ్డానా? ఎవరైనా వస్తువులు బయట పారేస్తే వాడు తిరిగి తీసుకొచ్చి చేతికిచ్చేస్తాడు. నువ్వు మళ్ళీ ముట్టుకున్నాను, మళ్ళీ కప్పైపోయినా మళ్ళీ కడుకొస్తాను. వీడు కొత్త రకం పిచ్చోడ్లా ఉన్నాడు. నమస్తే సార్. బావున్నా? బావున్నాను సార్. ఏంటి విషయం? ఇద్దరు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? అబ్బే అలాంటిదేమి లేదు సార్. ఈ రాత్రికి సెలవు పడుకుందామని వచ్చాను. ఇదేమన్నా వీరభద్రం లాడ్జ్ అనుకున్నావా? ఎప్పుడొస్తే పడుకోవడానికి. దిస్ ఈస్ పోలీస్ స్టేషన్. అదేంటి సార్ అంత సీరియస్ అవుతున్నారు? ఇంతకుముందు మీతో పరిచయం ఉంది కదా అని వచ్చాను. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను. సరే సరే. డబ్బులు ఎంత ఉన్నాయి? 107 రూపాయలు ఉందండి. ఇందాక డబ్బులు తీసుకెళ్లి 2 బిర్యానీ ప్యాకెట్లు తెచ్చి, ఒకటి నాకు ఇచ్చి, ఒకటి మీరు తినండి. అలాగే సార్. అవును. ఆ చేతులు ఏంటయ్యా? మొన్న సెల్లో పడుకున్నప్పుడు దీపంతా డౌన్లు కుట్టేసినాయండి. మిమ్మల్ని ప్రొవైడ్ చేయమంటే బాగుండదు కదా, అందుకనే నేనే కొని తెచ్చుకున్నాను. ఏంటి గురుడు, భూజాకర వెలిగిస్తున్నావా? నా ఇల్లు ఎలా ఉంది? నేనే రెండుకి వద్దాం అనుకున్నాను, మీరు ఎక్కడికి వచ్చారా? నా రెండు నాకు ఇచ్చేయండి. ఇస్తానురా. నీకు ఎలా కనపడుతున్నానురా నేను? నువ్వు దొంగతనం చేసి నన్ను ఇరికిస్తావా? రేయ్, పోలీస్ స్టేషన్ కూడా చూడకుండా చంపేస్తా నిన్ను. మీరు చాలా వేడిగా ఉన్నట్టున్నారు సార్. ఆ రోజు మీకు ఎలాగో ఇల్లు ఇవ్వలేకపోయాను, ఈ రోజు మీకు సెల్ ఇస్తాను. మీరు ఒక్కళ్ళు హ్యాపీగా సాపుకొని పడుకోండి, నేను పక్క సెల్లో పడుకుంటారా? హ్యాపీగా పడుకోండి. నా 700 అద్దరిపై ఉంది. చాలా చిల్లర యదవా, 70 పైసలు కూడా లేవరా నీ దగ్గర? హలో, ఎవరు? డిఎస్పీనయ్యా. ఎస్ సార్. ఆ ఒకటో నెంబర్ సెల్లో వెదవా, దొంగతనాలు ఎక్కువ చేస్తున్నాడట సార్. చింతక బాధేయండి. అలాగే. మళ్ళీ జీవితంలో దొంగతనం చేయకూడదు. అలాగే సార్. చంద్ర రాత్రి నువ్వు అనుకుని నన్ను పోలీసులు 10 గంటల నుంచి 12 గంటల వరకు సాయంత్రం పెట్టేశారు. యు మిస్టేక్ మీ. నిన్ను 10 నుంచి 12 గంటల వరకే కొట్టారు. నువ్వు కాదని తెలిసాక నన్ను 12 నుంచి 6 గంటలకు కొడుతూనే ఉన్నారు దొంగ. ఇదిగో చూడు, డిజైన్ డిజైన్ గా కొట్టారంట్రా. సీనియర్ మోస్ట్ కానిస్టేబుల్స్. ఈ నిప్పి తగ్గాలంటే ఒక హాఫ్ కొట్టాలి, 100 కొట్టు. అబ్బో ఉత్తరాయనా, నీ దండం పెడతాను ఉత్తరాయనా. ఇదిగో ఈ షూలు తీసుకోండి, నువ్వు అట్టెళ్ళు, నేను ఏం చేస్తాను. సచ్చిరోలు వాళ్ళు కొట్టిన దెబ్బలకి అమృతాంజన్ కూడా రాసుకోవడం కుదరట్లేదు. ఏదవ కొంప అంట సట్టిప్పుడు అనుకోవడం ఛాన్స్ లేదు. ఇప్పుడే ఎక్స్పోజింగ్ అంటది రాక్షసి. ఇదంతా మీ వల్లే జరిగింది. నేనేం చేశాను? అబ్బా ఏం చేశారేంటి? మీ నాన్నగారు రావడం వల్లే కదా. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ పడుకున్నాను, వాళ్ళు గుమ్మారు. డబ్బులు ఇచ్చా స్టేషన్ లో పడుకోకపోతే ఏ లాడ్జ్ లో అయినా పడుకోవచ్చు. అబ్బా ఏమండి, బాధలో ఉన్నాను. అలా దెప్పకపోతే రూమ్మేట్ ని కాస్త సహాయం చేయొచ్చుగా. ఇంకా నయం కాళ్ళు పట్టమని లేదు. ఈ పని మీరు చేయండి, ఆ పని నేను చేస్తాను. ఏమక్కర్లేను. ఏంటబ్బాయ్ ఆ దెబ్బలేంటి? ఈవిడ దెబ్బలు ఎక్కువైపోయినాయి నాకు. ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక లారీ నన్ను గుద్దైపోయింది, తప్పించుకోపోయి జంపు చేసి ముళ్ళ గంపుల్లో పడిపోయాను. గొంతు కూడా దొబ్బింది. అమ్మో అమ్మో, వాళ్ళంతా దెబ్బలే. నేను బతకనండి? ఊరుకోవయ్యా. ఏంటమ్మా ఇలా చూస్తా నిలబడతా? బాండీలో ఉప్పే సేపు రమ్మా. ఉండండి, నేను రెడీ చేసి తీసుకొస్తాను. విట్రామ్మా.
అమ్మాయి వాళ్ళు తల పెట్టుకుని పడుకో. ఎందుకు? ఏంటి నీకేమన్నా పిచ్చా? అన్ని దెబ్బలు తగిలి అబ్బాయి బాధపడుతుంటాను, నువ్వు తల పెట్టుకోవయ్యా. మీరు ఇక్కడే ఉండాలి మరి. ఇప్పుడు సగం బాధపోతుంది తెలుసా? అబ్బాయి మీరు అబద్ధం చెప్పారు, 95% పోయింది. వీళ్ళెళ్ళాక నాకుందాయి. ఇదిగో ఉప్పు, ఇప్పుడు కాపడం పెట్టండి. తెచ్చారుగా, మీరే పెట్టండి. అదేంటమ్మాయి, పెళ్ళాన్ని చేత్తో పెడితేనే ఆ బాధకు ఉపశమనం. తీసుకోవేడి చల్లారిపోద్ది. అయ్యా, పెళ్లిగాని పిల్లకి చెప్పినట్టు చెప్పాల్సి వచ్చింది. సరే, మీరలా బయటికెళ్తే నేను పెట్టే తీరుగా పెడతా. ఇప్పుడు దారిలోకి వచ్చావు. ఏమండి, మీకు ఆలు వచ్చా అండి? ఏది ఒక్కసారి చెప్పండి. హలో, మీరండి ఇక్కడ? ఏమిటిది, ఏమైంది? ఈ ఇడియట్ లేడీస్ టాయిలెట్ లోకి వచ్చాడు. ఏంట్రా, ఏంట పనులు? హౌ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. ఇక్కడ ఓ షీ హీ ఓ వాట్స్ రాంగ్ లెఫ్ట్ లేడీస్ right gents, that's right, exactly. Idiot, buddhi ledra niku? What happened? Ladies toilet lo kochadu sir. Idi she, adi he, nenu he. ఏమై సార్, సంథింగ్ మిస్టేక్. ఎవరో బోర్డ్స్ మార్చినట్టున్నారు సార్. చౌరగా, నువ్వు కన్ఫ్యూజ్ అయి ఉంటావు. లేదు యాదగిరి సార్, ఎవరో బోర్డులు మార్చా, నువ్వు మళ్ళీ మార్చు. సరే సార్. ఏమంటే పద్మ గారు, ఆ గొలుసు తాళాలు నా ముఖాన్ని పడేస్తే నేనే కట్టుకుని మీకు శ్రమ లేకుండా చేస్తాను. ఏమక్కర్లేదు. అక్కర్లేదా? ఏ పాపం, మీరు రోజు వాటితో ఇబ్బంది పడుతుంటే నా మనసుకి ఏదో బాధ అనిపించింది. మనసా? అదో పదార్థం ఉందా మీకు? లేకపోతే మీకు నేను పాలు ఎందుకు ఇస్తాను, తీసుకోండి. నాకు పాలా? మీకే. పాలు తాగితే మంచి నిద్ర పడుతుందిట. అయ్య బాబాయ్, సడన్ గా మీరు అపరిచితుడు సినిమాలో లాగా క్యారెక్టర్ మార్చేశారంటండి, నాకేం అర్థం కావట్లేదు. లేకపోతే మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి? అది కరెక్టేనండి, కానీ నాకు పాలు అలవాట్లేదు. ప్లీజ్ నా కోసం తాగండి. మీకోసం అయితే పాలు ఏంటండి, ఈ యాపిల్ జ్యూస్ అయినా కూడా తాగుతాను. పాలల్లో ఏం కలిపారు? ఏం కలిపలేదు, ఏం కలిపలేదు. ఏదో కలిపారు. అది తెలిసింది, తేనె కలిపారు. ఓకే, గుడ్ నైట్. ఏమన్నా అవసరం? అమ్మయ్యా, ఈ రోజుకి ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏమండి, మా వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు.
కూర్చోండి. అత్తయ్య మీరు కూడా వచ్చారే. ఏమ్మా బాగున్నావా? ఆ బాగున్నాను. అవును, ఏంటింత సడన్ గా వచ్చారు? మా సంగతి సరే, తలుపు తీయడానికి ఇంతసేపు పట్టింది ఏమిటి? అది బాత్రూమ్ లో ఉన్నాను. అవును, ఇంతకీ మీరు? మన ప్రసాదం మాట్లాడలేరు? వాళ్ళ రెండో అమ్మాయి వింజయ, దాని పెళ్లి, తెల్లారుజామున ముహూర్తం, అక్కడే పడుకోమన్నారు. వద్దని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వస్తున్నట్టు ముందే చెప్పొచ్చు కదా? చెబుదామని అనుకున్నానమ్మా, కానీ మీ బావే సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని ఇలా తీసుకొచ్చాడు. ఓకే, ఉండండి, 5 నిమిషాలు వంట చేస్తా. వద్దమ్మా, ఇప్పుడు నువ్వేం వంట చేయాల్సిన అవసరం లేదు. నీకోసం నీకు ఇష్టమైన రవ్వలడ్డు, పులిహోర, చక్కెర పొంగులు అన్ని పట్టుకొచ్చాం. ఇవన్నీ మీ బావ దగ్గరుండి మరీ చేయించాడు. రా, అందరం కలిసి తిందాం. నేను తినేశాను, మీరు తినండి. ఇదిగో, అదేం కుదరదు, నువ్వు తింటేనే మేము అందరం తింటాం. చూడు పద్మ, నువ్వు తినకపోతే నేను తిన్నాను. చూసావా? సరే పదండి, రండి రండి. నేనే ప్లీజ్ అని అనుకున్నాను, ఇలాగా మీరే వచ్చారు. హెల్ప్ 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 ఎట్టండి, చిరిపోకుండా చూడండి, సిల్లర అయిపోద్ది. ఓకే సార్. ఎవరు సార్? సిఏ గారయ్యా. ఇక్కడ మనం చిల్లు బిందెలు చిరిగిపోయిన పర్సులతో అడ్జస్ట్ అవుతుంటే వాడా పంపలేదని వాయిస్తున్నాడు. రేపటికల్లా తన వాడా పంపకపోతే ఏదో ఒక వంక పెట్టి నన్ను సస్పెండ్ చేస్తా అట. ఎప్పా తీసుకొని ఈ నేచారంట సార్? వీడు మూట దొంగలించి పారిపోతుంటే పట్టుకుని తీసుకొచ్చాం సార్. లే సార్, నిన్ను మూట తీసుకుని ఇక్కడికి వస్తుంటే ఈ ముగ్గురు కలిసి నీకు లిఫ్ట్ ఇచ్చారండి. సరే, ఈ మూటలో ఏముందిరా? నా మాత్రం తెలిసి రోడ్డు పక్కన పడేసింది. సార్ నాకు డౌట్, ఎవరికో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చి 1000 రూపాయల నోట్లు కుక్కేసి పడేసాడేమో. అది నిజమైతే 50-50, తేడా వస్తే 50-50-50. సార్ సెంట్రల్ పెట్టి మూట పండరా. సెంట్రల్ సెంట్రల్ పెట్టి జాగ్రత్త. కదులంటారా మూట? లే సార్, లోపల దళలక్ష్మి ఉంది కదా, ఊపిరేడగా అడ్డు ఇటు అడ్డు ఇటు తలకాయ సగం తెచ్చి సగం తెచ్చేమంటారా మూటలో? చేచ్చి పక్కన రా, ఎప్పుడు మూట. మూటలో విడున్నాడు ఏమిట్రా? అదే నాకు అర్థం కాదులే సార్. సార్ అన్నట్టు వీడికి పడుకోవడానికి ప్రాబ్లం కదా, ఎక్కడ ప్లేస్ లేక మూటలో పడుకున్నానేమో. లేమ్మా లే. నేను దీంట్లో ఉన్నానేంటి? అది మేము అడగాల్సిన మాట. అది నాకంత అయోమయంగా ఉంది. నీకు అయోమయంగానే ఉంది, నాకు పిచ్చెక్కుతుంది. విడుదల తీసుకుని సెల్లబడయండిరా. ఏంటంటే మనతో పెట్టారు అనసూయ, మనం ఇంక లాజీలకి వెళ్ళాల్సిన పని లేదే.
వీళ్ళు కాదు గాని ఆ కళ్ళకి వచ్చిందే సూపర్. నువ్వేంట్రా మారేలా ఊళ్ళో పడుకుదా. పిన్నిగారు మా ఆయన ఏమైనా కనిపించారా? లేదే, రాత్రి మీ బంధువులు వచ్చారంటగా ఉన్నారా? ఏదో పెళ్ళుందని తెల్లవారుజామునే వెళ్ళిపోయారు. లింగమూర్తి గారు, లింగమూర్తి గారు, మా ఆవిడ గారి పక్క ఏమైనా వచ్చిందా? ఏమిటి కనిపించడం లేదా మీ ఆవిడ? అక్కడ ఇక్కడ కనిపించడం లేదు వీళ్ళ ఆయన కూడా అనుకున్నాను. ఇంత పని జరుగుతుందని ఆ రోజే అనుకున్నాను, కానీ ఇంత తొందరగా లేచిపోతారనుకో లేదు. ఎంత పని చేశావు నా కళ్ళజోడు? నేను ఇక్కడే ఉన్నాను. అమ్మయ్య నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇంకా ఆడితో పాటు అనుమూల్లో ఉన్నావు అనుకున్నాను. ఐఎమ్ సారీ. ఏమండి మీకేం కాలేదుగా? మిమ్మల్ని అడిగేది, రాత్రి మీకు ప్రాబ్లం ఏం అవ్వలేదు కదా? తాగండి. ఏం వేశారు అందులో? ఏం వేయలేదు. వెయ్యి వెయ్యి అంటూ ఏదో వేశారు. షుగర్ వేశాను. కాదు షుగర్, అబద్ధం. అందులో నిద్ర మాత్రలు వేశారు. అంటే రాత్రి మీరు నాకు నిద్ర మాత్రలు కలిపిన పాలిచ్చి గోనె సంచిలో పాలేసి కట్టేశారన్నమాట. రాత్రి నా కాలికి గొలుసు కట్టకుండా పడుకోండి అన్నప్పుడే అర్థం చేసుకోలేకపోయిన ఏదో కుట్ర జరుగుతోందని. గ్లాస్తో మీరు నాకు పాలిస్తుంటే కషాయం లాంటి మీ మనసు కలర్ మారి తెల్లగా వచ్చేసిందంటే అనుకున్నాను. చిచి, ఇంతకు తెగిస్తారనుకోలేదు, నన్ను గోనె సంచిలో వేసి కట్టేస్తారా? ఏదన్నా కుక్కెత్తిపోయింటే? కుక్కెత్తుకుపోయిందా మిమ్మల్ని? కుక్కెత్తుపోతే నేను ఎందుకు వస్తానండి? నా ఎముకలు వచ్చేవి. దొంగ సత్తులోడు ఎత్తిపోయాడు. సారీ అండి, రాత్రి సడన్ గా మా వాళ్ళు వస్తేను? వస్తే శవాన్ని కట్టాడు గోన్ సంచులు కట్టి పడేస్తారా? ఇంకా నయం ఏ హుస్సేన్ దగ్గరలోనే పడేశారు కాదు. అంత టైం ఎక్కడదండి? టైం ఉంటే పడేస్తారా? కాదండి, ఎక్కడైనా సేఫ్ గా పెట్టేదాన్ని. అయినా రాత్రి అంతా నేను కూడా ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు. మీరేం బాధపడక్కర్లేదు, ఇంకా ఇంట్లో మీరు నేను కలిసి ఉంటాం అన్నది కళ. కళ? కళే. అంతేనా? అంతే. అంతేనా? చెప్పండి మీతో నాకింటి. బాగైంది. ఇదిగోండి. ఏంటిది? మీ సూట్ కేస్. అదే ఎందుకని అడుగుతున్నాను. ఇందాక ఇంట్లో ఉండడం కలన్నారుగా. ఫ్లోలో 190 అంటామండి. ఆయన ఇల్లు చూసింది నేను, తీసుకున్నది నేను. నేను ఉంటాను, మీరు దయచేయండి. చచ్చిన వెళ్ళను. మళ్ళీ గోన్ సెన్స్ తీసిందేంటి? నైట్ ప్రిపేర్ అవుతుందా? ఎవరు చెప్పొచ్చాడు? హాయ్ ఎవరిబడి, గుడ్ మార్నింగ్. అందరు ఒక్కసారి ఇలా రండి. కమాన్ కమాన్. నమస్తే సార్. ఈ దండెందుకు సార్? నిన్ను చంపి నీ ఫోటోకి వేద్దామని. యూస్లెస్ ఫెలో. శ్రీనివాస్ సార్ ఇలారా. ఆయన ఎందుకు సార్? ఆయన కూడా చంపుతారా? కాదు, అతనితో నిన్ను చంపిందామని. వేధవా. అందరూ ఒకసారి పచ్చళ్ళు కొట్టండి. నాలుగు మడతబడింది, చప్పట్లు కొట్టండి. రండేది శ్రీనివాస్. కమాన్. ఇదేం సార్ నాకు దండేశారు? శ్రీనివాస్ మన యాడ్వింగ్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత మన సేల్స్ 50% పెరిగినాయి, అందుకని మీ అందరికి నేను శాలరీస్ పెంచుతున్నాను. ఎంత సార్? అందరికి 1000, మీకు 100. మరి నాకు సార్? 1 రూపీ పెంచాను, ఇవందరికి 1000. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ వల్ల జీతాలు పెరిగాయి. థ్యాంక్ యూ బావా. ప్లీజ్ బావా, ఒట్టు బావా. అమ్మమ్మ, ఇదే అసలు విషయం. ప్లీజ్ బావా, ఒట్టు బావా, వదులు. మా ఇంట్లో తెలిస్తే బాగుండదు. ఇంకా తెలిసేదేంటే? తెలిసిపోయింది. నలుగురిని పిలుచుకొచ్చి నీ బండారం బయటపెట్టి నీ అంతు తేరుస్తా. వస్తున్నా ఉండు, వస్తున్నా. రండి త్వరగా రండి. ఏమండి పగలంతా నన్ను అనుమానించినా? మీకు నేనంటే ప్రేమే. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చినా నన్ను అస్సలు వదిలిపెట్టరు. ప్లీజ్ వదలండి. అదేంటి నీ పెళ్ళం నిన్ను కలవరిస్తంటే ఎవరో భావన కలవరిస్తుందని బంగారం లాంటి నా నిద్ర జడగొట్టావు కదయ్యా. థ్యాంక్స్. ఏం బావా ఇది? కొత్త కొత్త పనులన్నీ నేర్పిస్తున్నావు, వద్దు బావా, సిగ్గేస్తుంది. రండి. ఏమండి రోజు నా మీద అరుస్తారు గాని కల్లో నన్నే కలవరిస్తారు. ఎన్ని జన్మలెత్తినా మీరే నా భర్త కావాలని రోజు ఆ దైవాన్ని కోరుకుంటున్నానండి. అలాంటి మంచి భార్య మీద అనుమానం పట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి?
తప్పు కాదు, తప్పే. లెంపలేసుకోండి, వేసుకుంటా గట్టిగా. చిచ్చి, ఏ మనిషి ఏంటో. నిజమే, బంగారం లాంటి పెళ్ళని అనుమానించాను. నేను పెద్ద యదవని. సీన్ సార్, సీన్ సార్, ఎవరు దొరకొచ్చినా జర చూడు. ఏంటని ఇలా చెప్పబెట్టుకుని వచ్చారు? ఫోన్ చేస్తే నేను బస్ స్టాండ్కి వచ్చానుగా. ఏం బుచ్చి? ఏం లేదురా, మీ మరదలు భావం చూడాలి, భావం చూడాలంటే తీసుకొచ్చేసా. ఏమే తెగరు బుచ్చి, బెంగెట్టుకున్నావా? అరే పద పదరా, ఇంటికి పోదాం. పదండి అన్న. పోని పోని, వెళ్దాం అన్న. పద్మగారు, ఒక గంటలో మేము మా ఇంటికి వెళ్తామండి. పద్మగారు, మా మరదలండి. హలో. మా నాన్నగారు. హలో. గంటలో ఇంటికి వెళ్తామండి, 1 అవర్. ఏంటి బావా, గంటలో వెళ్తానని అన్నిసార్లు అమ్మాయితో చెప్తున్నావు? అది కదే, ఈ సెక్షన్ కి ఆవిడ హెడ్, ఆవిడతో చెప్పాలి. ఒక గంటలో అండి. పదండి పదండి, పదవే. ఏమండి, గంటలో వెళ్తున్నాం. గంట ఏం సార్, గంట గంట అరగంట నుంచి గంట గురించి చెప్తున్నారు. ఏందో ఇది. నీకు ఇష్టమైన పిండి వంటలని నేనే చేసి తీసుకొచ్చాను కదమ్మా. మీరు ఇక్కడే ఉన్నారా? ఎవరబ్బాయి వాళ్ళు? ఆయన మా నాన్నగారండి, ఇది నా మరదలు. నాన్న సరోజ్ గారు అని ఇప్పుడు ఉంటుందనే ఆ ఇంటి ఓనర్. నమస్కారం. ఇదిగో సీను, మీ ఆవిడ వాళ్ళ పెదనాన్ని చచ్చిపోయాడని ఊరెళ్ళింది. నీ డౌట్ నాకు అర్థమైంది. సిటీలో రోడ్డు మధ్య డౌట్ అడిగితే ఫైన్ వేస్తారు. నువ్వు రావే. నాన్న రా, నుంచోకూడదురా. ఒరే అబ్బాయి, ఆవిడ ఏమిట్రా, పెదనాన్నెవరో పోయారని, ఆ విషయం నీతో చెప్పమని మీ ఆవిడ చెప్పిందంటుంది. నాకేం అర్థం కావట్లేదు. నీకు ఎలా అర్థమైందా? అసలు విషయం నేను చెబుతాను. మా ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద ఆయన కాబట్టి పెదనాన్న అని ప్రేమగా పిలుచుకుంటారు. ఆయన పోయాడని వాళ్ళ ఆవిడ వచ్చి ఈవిడితో చెప్తే ఈవిడ వచ్చి నాతో చెప్పింది. నీకు అర్థమైంది కదా? అలాగా, వెళ్ళి చూసొద్దామేట. నీకు తెలుసా ఆయన? తెలీదే. మరి ఎలా వెళ్తావు తెలియనప్పుడు? నాకు తెలుసు కాబట్టి నేను తవ తెలిసి చూస్తాను. బుచ్చే బ్యాగ్ బ్యాగ్. చుట్ట ఉందా? చుట్ట నా దగ్గర ఎందుకు ఉంటుందా? అవును, నీ దగ్గర ఎందుకుంటుంది? సరే, నేను బయటకు వెళ్ళి కొనుక్కుంటారే. అమ్మయ్యా, ఒక్క వికెట్ డౌన్. గదెంత నీట్గా ఉందో బావా, నాకు ఇక్కడే ఉండాలనుంది. ఆవిడతోనే వేగలేక చేస్తున్నాను. ఆవిడతోనా? అదే, మా ఇంటి వాడు ఆవిడతో. బావా ఏంటి ఈ దువ్వెల్లో వెంట్రుకలు? ఏంటి ఇంత పొడవుగా ఉన్నాయి? ఆవిడ దువ్వెలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళింది ఎవరు? అందుకే నిన్ను తెంగరబుచ్చి అనేది. నాకన్నా ముందు ఈ రూమ్ లో ఒక ఆడావిడ ఉండేది. ఆవిడివి. ఇప్పుడే తలదూకొని వెళ్ళినట్టు నూనె మిలమిల ఎలా మెరుస్తుందో చూడు. ఇదిగో నూనె ఎండిపోదే, ఎన్నాళ్ళైనా అలా మిలమిల మెరుస్తూనే ఉంటుంది. వెళ్ళరా. నువ్వు దాంతోనే తలదూకుంటున్నావా? కక్కుర్తి కొత్తది కొనుక్కోవచ్చు కదా. బా కొంటలేవే. సర్లే, బాత్రూమ్ ఎక్కడుంది? ఆడసీయడి బావా. మళ్ళీ ఏం కనిపించింది? బాత్రూమ్ లో రెండు సోపులు ఉన్నాయేంటి? అదే, ఉదయం ఒక సోపు వాడతాను, రాత్రి ఇంకో సోపు వాడతాను. ఉదయం వాడే సోపు వెట్ స్కిన్ ని డ్రై చేస్తుంది, రాత్రి వాడే సోపు డ్రై స్కిన్ ని వెట్ చేస్తుంది, అంతే. మరి ఇది ఎప్పుడు వాడతావు? ఇది 24 అవర్స్ వాడుతుంటా. కేర్ ఫ్రీ ఎక్స్ట్రా లార్జ్. వచ్చింది, అదే నేను అడుగుతున్నాను. గుర్తొచ్చింది, రెండు సోపులు కొంటే ఇది ఫ్రీగా ఇస్తాను, తీసుకొచ్చాను. ఇదిగో ఇది నువ్వు ఉంచుకోవా. చిచ్చి, ఇది నీకెందుకు? నీకే కావాలి కదా. ఆకల్లో ఏదేదో మాట్లాడేస్తాను, ఆకలి స్థానం పెట్టవా. నువ్వు అనద్దు, నేనే బయట తీసుకొస్తాను. ఈ మహాత్రి టికెట్ అక్కడికి వెళ్ళిందో ఏదో అయిపోయింది బావకి.
ఏంటి మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నారా? ఇద్దరం రాత్రంతా ఇక్కడే ఉన్నాం. అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఒంటరిగా రాత్రంతా ఎలా ఉంటారో నన్ను భయపడి. నాకెందుకు భయం? నేనేం మామూలాడదాన్ని కాదు. అవును, మీరు మామూలాడావిడి కాదు కాబట్టి ఏ మగాడనే ఎత్తుకుపోతాడేమోనని కాపలాగా ఉన్నాను. పద్మగారు, మీరు గంట ఇక్కడే ఉండి రూమ్కి వచ్చేయండి. ఈ లోపు మా వాళ్ళకి ఏదైనా చెప్పి నేను ఊరు పంపించేస్తాను. ఆఫీస్కి కూడా టైం అవుతుంది. ఎవరు? నేను హౌస్ ఓనర్ గారు బంధువునండి. శ్రీనివాసరావు గారికి కవరం అన్నారు. సరే, వస్తానండి. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. నీ తానున్నాయి కదా, 300 జీతం రాగానిస్తా. గవిలాసరావు గారు సీరియల్ ఇమ్మనిచ్చిండు. నాకు పైసలు కావాలి, నీకు పైసలు కావాలి. ఓ పని చెయ్యి. ఓకేనా? దస్తే దస్తే పదా పదా. ఇదిగోండి సార్, మీ 500. సిగరెట్లు తెల్లదా? ఏం తెచ్చేది? ఎండి సార్ వచ్చిండు, ముందు ఆయన సంగతి చూసుకోవాలి. వేస్ట్ ఫెలో, ఒక్క పనికి పనికిరాడు. ఏంటి వెతుతున్నావు? మేడం పొద్దుగల నా దస్తీలో 500 పెట్టినా దస్తీయే కనబడతలేదు. సరే, వెతు దొరుకుతుంది. ఇక్కడ లేదు. ఏ వెతుకని, తను వెతుక్కొని. నా దస్తీ సారు, నా 500. నాకే తెలుసు దస్తీ గిడి ఉంటే పైసల సంగతి మీకు తెలవదా? ఏం సారు, ఏం మాడుతున్నావు? ఏంది వేయాలి? చూడుండ్రి, దస్తీ దాస్ పెట్టుకుని పైసలు తీసుకుంటూ. ఎంత? 500. ఏంటి విలాసం ఈ పనులు ఇచ్చేసి? తెలియకుండా మాడకు. సిగరెట్లు తమ్మడికి 500 ఇచ్చాను, తేకుండా తిరిగి ఇచ్చేసాడు. జేబులో పెట్టేస్తున్నా. చూపించు, ఇదిగో. అరే విలాసరావు, చదువుకున్నాడువి గా పని మన సోమని ఒక్కతావే. డబ్బులు నా. అదేంటే కొత్తగా ప్యాంట్ వేశారు, పైగా జీన్స్. నా సేఫ్టీ నేను చూసుకోవాలిగా. సేఫ్టీయా? అంటే ఇన్నాళ్ళు మీ సేఫ్టీ మీరే చూసుకుంటున్నా అనుకుంటున్నారా? అవును, మిమ్మల్ని గొలుసుతో కట్టి. నేను మిమ్మల్ని చూసి జాలిపడాలో, మీరు నన్ను చూసి జాలిపడాలో నాకు అర్థం కావట్లేదు. నేనే మిమ్మల్ని చూసి జాలిపడ్డాను, ఇక మీదట గొలుసు అవసరం లేదు. చూడండి పద్మావతి గారు, మీరు నన్ను గొలుసుతో కట్టిపడేసి అనుకుంటున్నారా? ఇదిగో మీరు కట్టిన గొలుసు ఆ రోజే ఊడొచ్చేసింది. మీరు ధైర్యంగా ఉంటారని నేనే కట్టుకున్నట్టు నటిస్తున్నాను. అయినా నేనే తలుచుకునుంటే చాలా జరిగేవి. ఛా, అసలు మీరు నాతో పౌరుషంతో ఉంటున్నారు కానీ నా మీద నమ్మకంతో కాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం తీసుకున్న జాగ్రత్తలన్నీ నాకు అవమానంగా ఉన్నాయండి. ఇప్పుడు నా మంచితనం మీద నాకే నమ్మకం పోయింది. నేను అదుపు తప్పక ముందే మనం విడివిడిగా ఉండటం చాలా మంచిది. రేపే వేరే ఇల్లు చూసుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు గుడ్ నైట్, రేపు గుడ్ బై. ఇది సారు, రెండమ్మా నా బాటిల్ తెచ్చుకుంటాను. ఏమండి ఇంట్లో ఎవరో దొంగలు దొరినట్టున్నారండి. పడుకోవే జా పిల్లి, అదై ఉంటుందే దో పిల్లి. ఎంతకి ఎవరు తీసుకెళ్ళాను నా బాటిల్? అని దొంగ దూరాడండి, వెళ్ళి చూడండి. దొంగ లేడు గంగా లేడు నిజంగా, అది పిల్లో గిల్లో అయి ఉంటుందే ఖచ్చితంగా. బాజులు దొంగలు లేకపోతే నా బాటిల్ ఎవరు తీసుకెళ్తారా? పిల్లి విస్కిత్ అవుతుందా? మరేదో నా బాటిల్ ఇస్తా లేదా వేసేయమంటా? అయ్యయ్యో, అన్ని మూట కట్టేశాడండి వీడు. ఈ డియర్ రాస్కల్ ఎన్నో చేస్తున్న పని, ఎన్ని ఉద్దేశం? ఇంకా ఆపుతారా? అక్కడ చూడండి, ఇట్లు బాగానే వచ్చా. ఏదన్నా చేద్దాం అనుకున్నాడు, కాళ్ళు అట్టుకోడు. చెప్పులు అక్కడ.
ఏమండోయ్, పాలవాడికి డబ్బులు ఇచ్చేశాను. ఇంటి రెంటూ నా వాట కబోర్డ్లో ఉన్న బాతుల కింద పెట్టాను. ఇస్త్రీవాడు వచ్చి 3 రూపాయలు అడుగుతాడు, పైసా కూడా ఇవ్వకండి. దరిద్ర పెదవ వాడు నా షర్టు కాల్చేశాడు. అలాగే రాత్రి 10 తర్వాత ఎవరినో తలుపు కొడితే కాస్త చూసి తీయండి. ఇంకా నేను మీకు ఏ 5 10 ఇవ్వాల్సి ఉంటే ఆఫీసులో గుచ్చేయండి, ఇచ్చేస్తాను. చెవటం మర్చిపోయాను, ఆఫీస్ పని మీద 2 నెలలు ఊరెళ్తున్నానని కాలనీలో వాళ్ళందరికీ చెప్పాను. మీరు అదే చెప్పండి. ఈలోపు ఒక మంచి రూమ్ వెతుక్కోండి పిచ్చమండ. ఈ రూమ్లో ఏ కంఫర్టు లేకపోయినా వదిలేళ్ళాలంటే కొంచెం బాధగా ఉంది. బాయ్. పద్మగారు, ఆ గీత చెరిపేసుకుంటే మొత్తం రూమ్ అంతా మీదే. తెలుసో తెలియకో మీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టుంటే ఈ సీను గాని క్షమించేయండి. 1 మినిట్. ఇన్నాళ్ళు మనం కలుసున్నాం. నా మొండితనం వల్ల, మీ అల్లరితనం వల్ల మనం ఎంత పోట్లాడుకున్నా మీ మంచితనం నా మనసు మార్చింది. ఆ మంచితనం మిగిల్చిన జ్ఞాపకాలు నా మనసులో మిగిలిపోయాయి. దిండు దుప్పట్లతో పాటు ఆ జ్ఞాపకాలని కూడా తీసుకుపోగలిగితే వెళ్ళండి. చెప్పండి, తీసుకుపోగలరా? అందుకే నాకొక మంచి స్నేహితుడిగా ఇక్కడే ఉండండి. ఇది నా రిక్వెస్ట్. చిన్న డౌట్ మేడం, కొన్ని దినాల నుంచి చూస్తున్నా మీ ఫేస్, సీని గారి ఫేస్ జర లైటింగ్ ఎక్కువైంది. ఏంటి మేడం? మేడం ముందు ఫైల్ సంగతి చూడు. సరే మేడం. ఏమై విలాసరావు? ఏంటి సార్? అందరూ కూర్చోండి. నువ్వు కాదు, మిస్టర్ విలాసరావు. నేను ఎంత సిల్లీగా ఉంటానో అంత సీరియస్గా ఉంటాను. వర్క్ స్పాట్ నుంచి రిపోర్ట్స్ రావట్లేదు, ఏం చేస్తావు? మేస్త్రి రాలేదు సార్. మేస్త్రి రాకపోతే పని ఆపుకుంటావా? ఇంకెవరన్నా పెట్టుకోవాలయా? శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ ఎక్కడ? పని మీద బయటికి వెళ్ళాడు సార్. సమయానికి ఉన్నాడు. పద్మా సార్, యాన్యువల్ ఆడిటింగ్ అకౌంట్స్ రేపు సాయంత్రానికి అలా సబ్మిట్ చేయాలి. రాత్రి ఎంత లేట్ అయినా ఆల్ అకౌంట్స్ ఫైనలైజ్ చేసి ఇంటికి వెళ్ళు. నీకు తోడు యాదగిరి ఉంటాడు. ఓకే, ఓవర్ టైం ఇస్తాను, డోంట్ వర్రీ. ఓకే సార్. రైట్. ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంటికి వెళ్ళకుండా? పని చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా చాలా కాలంగా. డోంట్ టాక్ నాన్సెన్స్. ఎస్, నో మోర్ టాకింగ్. ఓన్లీ వాడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఈసారి తప్పించుకున్నావు, నెక్స్ట్ టైం చెప్తాను. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఆ విలాసరావు గారు నేను బాత్రూమ్ కెళ్ళొచ్చేవారు కదా, ఇంత పని చేశాడా? ఆ విలాసరావు గారిని ఈ ఆఫీస్ కి నరబలిస్తామ్మా. నువ్వు పని చేసుకోమ్మా, నేను అక్కడ కూర్చుంటా. నువ్వు పని చేసుకోమ్మా. ఆ కన్నీళ్ళేమిటండి? ఓ, నేను ఎక్కువ తింటున్నాను ఫీల్ అవుతున్నారా? రేపు నుంచి తక్కువే తింటానండి. అదేం లేదు. అరే, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందండి? విలాసరావు గారు చేయి పట్టుకున్నాడు. వాడు ఒక చేయి పట్టుకుంటే ఇంకో చేయమైందండి, లాక్ కొట్టద్దు. అది సరే, వీళ్ళ ఆవకాయ తీసుకురండి. అంతేలేండి, మీరు మగాళ్ళేగా పట్టుకొస్తాను, బాగా తినండి. ఇంకొక్కసారి పద్మ జోలుకొచ్చావనుకో కొట్టను, చంపేస్తాను.
ఎక్కడికెళ్లారు? మిమ్మల్ని ఎక్కడికెళ్లారు? చిన్న పనుండెళ్ళాను. చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళేంత పనేంటి? పనుండి అని చెప్పానుగా. అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళేంత అర్జెంట్ పనే వచ్చింది? అరే పనుండి వెళ్ళాలని చెప్తున్నానుగా, సొంత పిల్లవాళ్ళు నిలదీస్తావే. చరిత్ర చెప్తే గన్నమ్మవా, అయితే చెప్తా విను. ఒకరోజు అర్ధరాత్రి బోరున వర్షం, నేను బైక్ ఆపి షెడ్డు కిందకి వెళ్ళాను. ఆల్రెడీ చెట్టు కింద నా పారు గజగజా వణుకుతూ నిలబడింది. చెప్పు. పైన ఒకటే వర్షం, ఉరువులు దబేలు పిడి వచ్చి మీ దగ్గరలో పడింది, నా పెళ్ళ నేను వాటేసుకుంది, అంతేనా? ఆ తర్వాత నువ్వు చెప్తే బాగోదు, నేను చెప్తా. ఆ తర్వాత జరగకూడంది, జరిగిపోయింది. ఇది ఆడిన వింత నాటకంలో తమిళ డబ్బింగ్ సీరియల్ లోని పాత్రల్లా మేమిద్దరం మిగిలిపోయాం. ఎవరి తను, కొత్త తను? నా పెళ్ళం ప్రియుడు అంట. ఒక్క నిమిషం రా. అబ్బా, నర్సరీలో గులాబ్ పూల ఉండే నా పారును శవం కింద నలిగిపోయిన బంతి పూల చేసింది కాక మా పవిత్ర బంధానికి పాపమంట కడతావా? అదే కదరా జరగకూడదేదో జరిగిందన్నా. అబ్బా, జరగకూడదు జరిగిందంటే మేమిద్దరం కబుర్లు చెప్పుకున్నాం, అచ్చని గిల్లలు ఆడుకున్నాం, తల దుడుచుకున్నాం, బట్టలారేసుకున్నాం. తెలీదండి. అమ్మా అమ్మా, ఇది పోకుతుంది. రాపారు, మనిద్దరం ఈ ప్రపంచానికి దూరంగా ఏదైనా దీవిలోకి వెళ్ళిపోదాం. చూసారా సార్, నా కళ్ళ ముందే నా పెళ్ళాన్ని ఎగిరిపోదాం అంటాడు. నువ్వేమైనా పోటుగాడి వాడిని వంట భయపడడానికి నీకు నీ పారు కావాలి అంతే కదా. ఇదిగో తీసుకో, తీసుకో డాపర్. ఎవరు అతడు? వాడు ఒక పిచ్చోడు సార్, ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొచ్చాడు. ఎవరిని చూసినా పారు పారు అని వెంటపడతాడు. పిచ్చోడా? దరిద్ర బుద్ధికి తగ్గట్టే భగవంతుడు పిచ్చాడిని కూడా నీ ఇంటి మీద తోలాడు. ఇదిగా, ఆడదాన్ని ప్రేమిస్తే యముడితో పోరాడి ప్రాణాలు కాపాడుతుంది, ఆడదాన్ని అనుమానిస్తే యముడు కూడా తెలియకుండా ప్రాణాలు తీస్తుంది. బాగా ఇచ్చావు కోట, అసలు తీయాల్సింది బాట, నేను ఇవ్వనా బాట. వద్దు, బుద్ధి వచ్చింది, బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు జీవితంలో నిన్ను అనుమానించను, నన్ను క్షమించు. ఎక్కడున్నారా? మీ గురించి ఆఫీస్ అంతా వెతుకొచ్చాను. అలా ఉన్నారేంటండి? రాత్రి నేను విసుకున్నాను, కోపం వచ్చిందా? మాట్లాడండి. అరే మాట్లాడకపోతే ఎలా? ప్రాబ్లం ఏంటండి? నాదే ప్రాబ్లం అయితే మీకెందుకు? ఆర్చడానికి తీర్చడానికి మీరేమన్నా నాకు తాళి కట్టిన మొగుడా? బీన్ యోర్ లిమిట్స్. మేడం, మేడం, శీను గారిని ఇంగ్లీష్లో బిహైండ్ ద లిమిట్స్ అని అన్నారు, అని నిజంగానే లిమిట్స్ తప్పాడమ్మా. మేడం, ఆ విలాసరావు కూడా మీ చేయి పట్టుకున్నాడని శీను గారు రాత్రి ఇంటికి పోయి కొట్టాడమ్మా. కొట్టారా? అవునమ్మా, నా ఈ 10 ఏళ్ళ ఆఫీస్ సర్వీస్లో విలాసరావు బేకారగాలను ఎంతో మందిని చూశా, శీను గారు లాంటి మంచి మనిషిని ఒక్కరినే చూశా. మీరు 10 నిమిషాలు ఆఫీస్లో కనపడకపోతే ఆయన కళ్ళల్లో ఉండి ఆరాటం మీరు చూడలేదమ్మా, నేను చూశా. అమ్మా, నాకు పుస్తకాలు చదవడం రాదు కానీ మనుషులు మాత్రం బాగా చదువుతారు. రజని శీను గారిని వల్లేసుకోవాలని చాలా ట్రై చేసింది, కానీ శీను గారు మాత్రం ఆమె వంక కన్నెత్తి కూడా చూడలేదు. దునియాల్లో మనుషులు మస్తు మంది ఉంటారు, కానీ మనుషుల్లో మంచోళ్ళు తక్కువగా ఉంటారు. వాళ్ళని దూరం చేసుకుంటే మనల్ని మనం దూరం చేసుకున్నట్టే. అమ్మా, నేను ఎక్కువగా మాట్లాడితే నన్ను క్షమించమ్మా, ఎందుకంటే నేను అంగుడిగాని. అమ్మా, మామయ్య వచ్చాడు. బాగున్నారా? రాన్నయ్యా, కూర్చో మామయ్య. కూర్చోరా. ఏన్నయ్యా, అంతా బాగున్నారా? ఏం బాగుంటామమ్మా, బొంగర్లా తిరుగుతున్నాను. అవే మాట్లాడినయ్యా. ఆడపిల్ల తండ్రిని కదా, దాని పెళ్ళయ్యేంత వరకు తిరగ తప్పదు. ఏమన్నాడు, ఎప్పుడు పెట్టమంటావు ముహూర్తం? అప్పుడే తొందర ఏముంది మామయ్య. నీకు కాదురా తొందర, నాకు తొందర. ఆడపిల్ల తండ్రిని కదా, దాని పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుంది. అది కాదు మామయ్య, ఇంకా జాబ్ రాలేదు,
హైదరాబాద్ లో కంపెనీలో జాబ్ కి అప్లై చేశాను. జాబ్ రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. అంతేనంటావా? లేకపోతే పెళ్ళం సంపాదిస్తుంటే కూర్చొని తినమంటావా? ఇంకా నయం అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడుకోవాలా? కాళ్ళు కడుక్కొని రా ముందు, ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. నువ్వు కూడా రారా. హలో దేనికి? అది నాన్నా. సరే పిన్ని గారు, మా నాన్న అర్జెంటుగా ఊరు రమ్మన్నారు, నేను తప్పకుండా వెళ్ళాలి. ఆయన వస్తే చెప్పండి. ఏమిటండి వీళ్ళు, మొగుడటు పెళ్ళామిటు? ఏమిటో ఈ కాలం పిల్లలే అర్థం కావటం లేదు. బిజీ బిజీ జీవితాలు, గజి బిజీ ప్రయాణాలు, మనకి అర్థం కావు ఈ వ్యవహారాలు. ఇక తిందాం పలహారాలు. ఇదిగో వేళ పడ లేకుండా కవిత్వాలు చెప్పారంటే టీ పాయ్ కొట్టేస్తాను. ఏం బుచే, ఆఫీసు ఫోన్ చేసి అర్జెంటుగా ఊరు బయలుదేరమ్మన్నా? పైగా ఏదో పర్సనల్ అఫేర్ అన్నా? ఎవరినన్నా లవ్ చేసావా? నా లవ్ గురించి కాదు బావా. మరి నీ లవ్ గురించి? నా లవ్? అవును బావా, అసలు నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. అప్పుడే అడుగుదాం అనుకున్నాను. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఏ అమ్మాయిని? ఈ అమ్మాయిని. ఈ అమ్మాయికి నీకేంటి సంబంధం? సంబంధమా? అవసరం కోసం ఒకే ఇంట్లో ఉంటున్న స్నేహితులు. నన్ను నమ్ము బావా. ప్రేమ ఉన్న చోటే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉంటేనే ప్రేమ పుడుతుంది తెలుసా? నిజంగా నాకు ప్రేమ అంటే తెలియదే. ఈ అమ్మాయి ఎదురుగా ఉంటే ఏదో ఆనందం. కనబడకపోయినా, నాతో మాట్లాడకపోయినా, రకరకాల ఫీలింగ్స్. తన్నే చూడాలనిపిస్తుంది, తనతోనే జీవితాంతం ఉండాలనిపిస్తుంది. తనకు ఐ లవ్ యూ చెప్పాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ తను ఎక్కడ ఐ లివ్ యూ ఉంటుందో నేను భయపడుతున్నాను. ఇదేనేమో నీ ప్రేమ అంటే. నాకు తెలియకుండా నిన్నేమన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించు. నీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి తెలుసా? లేదే, నా మనసులో మాట ముందుగా నీకే చెప్పాను. నువ్వు వెంటనే వెళ్ళు, లేట్ చేయకుండా ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీ బాయ్. పెళ్లి కూతురు కోసం తీసాను. అదిగో కోడలి పిల్ల వచ్చేసింది. ఏంటమ్మా ఇంత లేట్ అయింది? బస్సు లేట్ అయింది అన్న. ఏంటి హడావిడంతా? నీ నిశ్చితార్థం నాకు చెప్పలేదే. ఇదిగో ఉన్నాడుగా మీ బావ, సడన్ గా పిలిపిస్తే సర్ప్రైజింగ్ గా ఉంటుంది అన్నాడు. చూసావుగా, నువ్వు రావడం లేట్ అయింది. ముహూర్తం దాటిపోతుందని తాములాలు పుచ్చేసావమ్మా. ఈ ముహూర్తం దాటితే మంచి ముహూర్తం లేదు. అందుకని అందుకని నేను లేకుండా నిశ్చితార్థం జరిపించేస్తారా? వచ్చే ముందు ఒక మాట అయినా చెప్పొచ్చుగా. ఫోన్ లోనే చెప్దాం అనుకున్నాను కానీ. సారీ పద్మ, వీటన్నిటికీ బాధ్యుడు నేనే. నువ్వు గుంజులు తీయమన్నా లెంపకాయలు వేసుకోమన్నా ఈ శిక్షలన్నీ నాకే చెందాలి. ఇంకొక క్షణం కూడా లేట్ చేయడానికి వీల్లేదు. శ్రీనివాస్ కి వెంటనే నా ప్రేమ విషయం చెప్పేయాలి. ప్రేమజల్లు
కలెన్నురేపుతుంది వానజల్లు. పూయకపోతే అది పూల మొక్క అవుతుందా, మలపే పుట్టకపోతే మనసే తానవుతుందా, మామి చిగురు కానరాక కోయిలమ్మ ముగవతే వసంతమవుతుందా, మామి చిగురు కానరాక కోయిలమ్మ ముగవతే వసంతమవుతుందా. ప్రేమమైకం కమ్మకపోతే విరహ వేదన తెలియకపోతే, ప్రేమమైకం కమ్మకపోతే విరహ వేదన తెలియకపోతే యౌవనమవుతుందా, అది యౌవనమవుతుందా. ఊహలెన్నో రేపుతుంది వానజల్లు, గుండెలని ఏలుతుంది ప్రేమ. అమ్మా పద్మా ఎల్లారా, అమ్మా పద్మా చెప్ప పెట్టకుండా లీవ్ తీసుకోవడమేనా? అయినా అంత అర్జెంటుగా లీవ్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది నీకు? అది నా నిశ్చితార్థం విషయంగా. నిశ్చితార్థమా? ఇంకే అలా చెప్పవే, ఇంతకీ ఎవరితో? మా బావతో. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. నాది కూడా అదే అమ్మా. నీతో మాట్లాడాలి ఒక ప్రాజెక్ట్ గురించి. లోపలికి రామ్మా, నువ్వు వెనకాల రారట్టు. ఉమ్రి కట్లే సార్. పద్మ గారు. ఇంకా పద్మతో మీకేం పని? ఆల్రెడీ ఆమెకు నిశ్చితార్థం కూడా అయిపోయింది. కొన్ని రోజుల్లో వాళ్ళ బావత మూడు గుళ్ళు కాసపడిపోతాయి. తనకి మీరు బోర్ కొట్టింటారేమో. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ మూడు గుళ్ళు కాస్తా పడిపోతాయి. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ మూడు గుళ్ళు కాస్తా పడిపోతాయి. నీకు నిశ్చితార్థం జరిగిందంట. అంటే అది మొన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకున్నాను. మీరు కూడా అర్జెంటుగా ఊరెళ్ళారు, దేనికి? అదా, నాకు నిశ్చితార్థం అయిపోయింది మా మర్దలతో.
ఏంటండి అలా అయిపోయారు? అబ్బో, ఈడికి కూడా పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారా? ఏదో గంతకు తగ్గ బొంతండి. చెప్పండి, నాకు పెళ్ళి అవటం మీకు ఇష్టం లేదా? కంగ్రాట్స్, విష్ యూ హ్యాపీ మ్యారేజ్. గమ్మత్తుగా కలిసావే చిలక, రుసరుసల బంగారు మొలక, గోరింక గూటికి చేరావు చిలక, కారాలు నూరావు మారాలు చేశావు, బంధాలు వేశావు గమకాలు పలికావు, గోరింక గుంటెల్లో గుబులెంతో రేపావు చిలక, ఓ చిలక. గమ్మత్తుగా కలిసావే చిలక, రుసరుసల బంగారు మొలక. హలో, హలో పద్మా. ఆ నాన్నా, నేను వెళ్ళిన వెంటనే నేను నిర్ణయం చెప్తాను. నీ ఇష్టం నాన్న. చాలా సంతోషం. రెండు రోజులు మర్చిపోతూ ఉంది, నువ్వు ఈ రోజే బయలుదేరి రావాలి, సరేనా? అలాగే. లగేజీ సర్దుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? దేవుణ్ణి చూసి ఆశపడ్డాను, వెళ్లేసరికి తలుపులు మూసేశారు, అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నాను. నాతో కొన్ని రోజులు ఉండేసరికి మీకు వేదాంతం వచ్చేసినట్టుంది. పద్మగారు, మీరు మీ బావగారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ మరదలతో మీరు కూడా సేమ్ టు యూ. ఒక్క నిమిషం, మీరింత సడన్ గా వెళ్ళిపోతే నేను కాలనీ వాళ్ళకి ఏం చెప్పాలి? ఈ కథ ప్రారంభించింది మీరు, ముగింపు కూడా మీరే చెప్పండి. ముగింపు వెళ్ళొస్తానండి. సన్నది తెలిసాక మనిషిగా మారావు, గోరింక గుండెల్లో వెలుగులే నింపావు చిలక, ఓ చిలక. గమ్మత్తుగా కలిసావే చిలక, రుసరుసల బంగారు మొలక. ప్లీజ్ రా, నాకు వైజాగ్ లేదన్నా జాబ్ చూడు. నువ్వేం చెప్పినా వినన్రా, నువ్వు జాబ్ చూసినా చూడకపోయినా నేను వైజాగ్ వచ్చేస్తున్నాను. ఇక్కడుంటే ఆ అమ్మాయి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయిరా, అందుకే ముంబై వెళ్తున్నా అని చెప్పి నీ దగ్గరికి వచ్చేస్తాను. అరే, ఈ విషయం నువ్వు ఎవరితోనే చెప్పకు. ప్రేమ గురించి మాట్లాడినా పెళ్లి గురించి మాట్లాడినా నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా.
తన్ను మర్చిపోతే కానీ నేనేం చెప్పలేను. సీను ఏంట్రా చెప్పా పెట్టుకుంటూ సడన్ గా వచ్చేసావు? ఏమీ లేదమ్మా, నన్ను ముంబై ట్రాన్స్ఫర్ చేశారు. వెళ్లే ముందు నాన్నే నిన్ను చూసి వెళ్దామని. అలాగా? సరే, ఈ పెళ్లి పత్రిక ఎవరిది? అదేరా, మల్లేష్ గారని. మనకి దూర బంధువురా, ఆయన నీకు వరుసకు పెదనాన్ని అవుతారు. ఆయన కొడుకు పెళ్లి, ఎప్పుడు ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడమే గాని కలుసుకున్నదే లేదు. అందుకని నువ్వు ఈ పెళ్లికి వెళ్లి రెండు రోజులుండిరా, బంధుత్వాలు కలిసినట్టుంటాయి. నువ్వు ముందు కూర్చో. గుర్తు పెట్టుకుని మరీ పంపించారు కనుక వెళ్ళకపోతే బాగుండదురా. ఈ కార్డు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడేరా, నేను చూస్తున్నాను నువ్వు వచ్చావు. బావా, ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చానే. నీ లవ్ సక్సెస్ అయిందా బావా? ఓ, గ్రాండ్ సక్సెస్. మా ఇద్దరికి ముంబై ట్రాన్స్ఫర్ అయింది. కొంచెం లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నాను. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుండిపోయారేంటి? కళ్యాణ మండపాన్ని బయలుదేరేది ఎప్పుడు? మామయ్య బయటకు వెళ్ళారు, ఆయన రాగానే బయలుదేరాం. పెళ్లికూతురు రెడీ అని పెళ్లికొడుకు తెగ ఆరాట పడిపోతున్నాడు. అమ్మా తొందరగా రెడీ అవ్వమ్మా, అసలే ఆరాటం పెళ్లికొడుకులా ఉన్నాడు. ఏ పేరెంట్ అల్లైనా ఎత్తుకుపోగండు. ఆచమనీయం సమర్పయామి సుమంగళీర్యం వధూరి మాగం సమేతమస్యతాం సౌభాగ్యమస్తైదత్వాయాగాత్వం విపరేదన. పెళ్లికూతురు దిగరేనమ్మా. చాలా హ్యాపీగా ఉన్నాను. ఈయన తెలుసు మీ బావగారు కదా? మా బాబు.
అచ్చం అమ్మ పోలికే అదృష్టవంతుడు. మా అమ్మాయి కూడా అంతే, వాళ్ళ అమ్మ పోలిక. మీకు పెళ్ళైందా? పెళ్ళవకుండా పిల్లలు ఎలా పుడతారండి? మా మరదలనే చేసుకున్నాను. అదే ఆ రోజు మీకు పరిచయం చేశాను కదా. బావా, ఎవరిని పెళ్లి చేసుకుంది? ఈవిడనేనా? నన్నే కాదు, మిమ్మల్ని కూడా చేసుకుందా? ఏమే ఇటువంటి మరి మీరు? ఆ రోజు మీ మరదలు తన ఫ్రెండ్ తో కలిసి నా పెళ్లికి వచ్చింది. ఏయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వుండవే పద్మ గారు, మీరు మా బావ ఒకే ఆఫీస్ లో కలిసి పనిచేయడమే కాదు, ఒకే గదిలో కలిసి ఉన్నారు కూడా. అవునా? అవును. భార్య భర్తలు అని చెప్పుకొని నిజమని నమ్మించారు, కథ రక్తి కట్టించారు. ఇన్నాళ్లు లోకం కళ్ళు కప్పిన మీరు ఈనాడు మీ కళ్ళను మీరే పొడుచుకుంటున్నారు. చెప్పండి, మా బావను ప్రేమించారా లేదా? నిజం చెప్పండి. ఎస్, నేను శ్రీనివాస్ ని ప్రేమించాను, మనసారా ప్రేమించాను. తనతో నా జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. ఇన్నాళ్లు నా మూగ ప్రేమను నాలోనే దాచుకున్నాను. కానీ మా వాళ్ళు నన్ను అడగకుండా, నాతో ఒక మాట అయినా చెప్పకుండా, నేను లేకుండా నా నిశ్చితార్థం జరిపించారు. అప్పుడు అర్థమైంది నేను ఆలస్యం చేశానని. వెంటనే నా ప్రేమ నిజం చేసుకోవాలనే ఆరాటంతో తిరిగి వెళ్లాను. నా ప్రేమకు చిహ్నంగా ఒక ముచ్చటైన ప్రేమ కార్డును కూడా కొన్నాను. శ్రీనివాస్ ని కలిసి నేను తన్ని ప్రేమిస్తున్నానని చెప్దామనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పు, నీతో నిశ్చితార్థం అయ్యిందన్నారు. సాటి ఆడదాని జీవితం కోసం గుండెకోత నోడ్చుకోవడం తప్ప మా బావ మీకు నిశ్చితార్థం అయిందని తెలిసిన తర్వాత మీకోసం అబద్ధం చెప్పుకుంటాడు. పద్మగారు, మా బావ మిమ్మల్ని గాఢంగా ప్రేమించాడు. మీ ప్రేమ తగ్గకపోతే మా బావ మాకు తగ్గడు. పుట్టినప్పటి నుంచి మా బావే భర్త అనుకున్న నేను మీ ప్రేమను ఒప్పుకున్నాను. మీ ప్రేమకు పట్టాభిషేకం జరగాలి. మా బావను బ్రతికించండి ప్లీజ్. నువ్వు చెప్పిన ఆ దొంగ డ్రెస్ నమ్మి ముంబై నుంచి బందర్ దాకా వెతికితే వైజాగ్ లో దొరికావు. ఏమే పద్మ, ఇదే రూమ్ లో నన్నేమన్నావే? చెప్పు మీద చెప్పు. నీ చీర మీద నా ప్యాంటు కత్తిరించేస్తావా? రావే, మడత పెడతా. అదేంటే మళ్ళీ గొలుసు తీసావు, కట్టేస్తావా? ఇద్దరిని కలిపి నువ్వు మామూలు కాదు. కాదు, నేను ఆడదాన్ని. అవునా? ఏది ఓరి నాయనోయ్, అడ్డంగా మంచి వరకు కొట్టావంటే నువ్వు మామూలు ఆడదాను కాదు.